तस्मै श्री गुरुवे नमः वन्देहं श्री गुरौ श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितान् च हे कृष्ण कन्दो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तु ते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पाव्यनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य हरे कृष्ण नमो ओम विष्णुपादाय फर्स्ट चलवाली तरवा नमो ओम विष्णुपादाय कृष्ण पेस्काय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते देवी गौरवाणी निर्विशेष शून्यवादी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते व्यासदेवाय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओके 31వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నామండి 9వ అధ్యాయంలో ఈ రోజు 32వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం యదా తు సర్వ భూతేషు యదాతు సర్వభూతేషు దారుష్వగ్నిమివస్థితం దారుష్వగ్నిమివస్థితం ప్రతిచక్షీత మాం లోకో ప్రతిచక్షీత మాం లోకో యహ్యత్తర్హ్యేవ కష్మలం యహ్యత్తర్హ్యేవ కష్మలం దారువునందు అగ్ని స్థితమై ఉన్నట్లుగా నన్ను సర్వ జీవుల యందును మరియు విశ్వమందంతటను నీవు గాంచగలవు కేవలం అట్టి దివ్య దృష్టి కలిగినటువంటి స్థితి ఎందే నీవు విధములకు మోహముల నుండి ముక్తులకు కాగలవు. యాక్చువల్ గా నిన్న గత 2 శ్లోకాలు అంటే 29వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. భగవాన్ వాచ అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం, బ్రహ్మదేవుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఓకే, బ్రహ్మదేవుడు దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు ప్రేయర్ చేశారు భగవానుడికి. సో ఆ తర్వాత భగవంతుడు మాట్లాడుతున్నారు. సో భగవంతుడి మాటల్లో ఈ 32వ శ్లోకండి, అంటే ఏ విధంగా అయితే దారు దారు అంటే ఏంటండి, దారు అంటే చెక్క, అగ్ని అంటే ఏ విధంగా అయితే దారువులో అగ్ని ఎలా ఉంటుందో, అంటే మండే స్వభావం ఎలా ఉంటుందో అలా ఆ విధంగా సర్వజీవుల యందును మరియు విశ్వమందంతటను నీవు గాంచగలవు అంటారు. కేవలం అట్టి దివ్య దృష్టి కలిగిన స్థితి ఎందే నీవు అన్ని విధములకు మోహముల నుండి ముక్తుడు కాగలవు. అంటే నీకు ఫస్ట్ దివ్య దృష్టి ఉండాలి. ఎలాంటి దివ్య దృష్టి, నువ్వు ప్రతి దాంట్లోనూ నన్నే చూడగలిగేటువంటి స్థితి. అలా ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నీకు ఈ భౌతికమైనటువంటి మోహం అనేది విడిపోతుంది అని చెప్పారన్నమాట. భౌతిక కర్మలను తాను నిర్వహించినప్పుడు భగవానుడితో గల నిత్య సంబంధము మరుపులకు రాకూడదు అని బ్రహ్మదేవుడు ప్రార్థించుతున్నాడు. తన సర్వశక్తిమత్వంతో సంబంధం లేకుండా అస్తిత్వం కలిగి ఉండే ఆలోచన ఏ వలదు అని బ్రహ్మదేవునితో భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానంగా పలికారు. ఫస్ట్ బ్రహ్మదేవుడు ఏం కోరుకున్నాడండి, ఇంతకు ముందు ప్రార్థన చేసినప్పుడు భగవంతుణ్ణి
ఆయన కి భగవంతుడితో ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని మర్చిపోకుండా నన్ను చూసుకో అంటే ఇప్పుడు ఇంకా ఆయన భౌతిక కార్యకలాపాలు స్టార్ట్ చేయలేదు అంటే సృష్టి సృజన అనేది స్టార్ట్ అవ్వలేదు కానీ చేయబోతున్నారు సో చేయబోయే ముందు ఆయన ప్రార్థిస్తుంది ఏంటి అంటే ఓకే నువ్వు నాకు ఇచ్చినటువంటి డ్యూటీ నేను చేయబోతున్నాను చేస్తున్న సమయంలో నువ్వెవరో నేను మర్చిపోయే స్థితికి నేను వెళ్ళకూడదు నాకు నేనెవరో మర్చిపోయే స్థితికి నేను వెళ్ళకూడదు నాకు నీకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మర్చిపోయే స్థితికి నేను వెళ్ళకూడదు అలా వెళ్ళకుండా ఉండే విధంగా నాలో మిథ్యాహంకారం రాకుండా మిథ్యాగర్వం రాకుండా చూసుకో అని చెప్పేసి భగవంతుడికి ప్రార్థించారు అన్నమాట అలా ప్రార్థించిన దానికి సమాధానంగా భగవానుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమంటున్నాడు భగవానుడు అంటే తన సర్వశక్తిమత్తుతో సంబంధం లేకుండా అస్తిత్వమును కలిగి ఉండి ఆలోచనే వలదు అని బ్రహ్మదేవునితో భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానంగా పలికెను అంటే నువ్వు ఏం చేసినా సర్వశక్తిమత్తుం ఎవరండి అందరికంటే ఎక్కువ శక్తి ఎవరికి ఉంది అన్నిటికీ మూలం ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయే విధంగా చేయకు అలా చేయకుండా ఉండడమే దీనికి సమాధానము అని చెప్తున్నారు అంటే నువ్వు సాధించిన దేన్నైనా సరే భగవంతుడికి అర్పించు అని దాని మీనింగ్ భగవంతుడి కృప వల్లనే జరుగుతుంది కాబట్టి భగవంతుడు కృప లేకుండా దయ లేకుండా మనం ఆ పని చేయలేము అనేటువంటి భావనలో చెయ్యాలి అని చెప్తున్నారు దారువు వివిధ రకములుగా ఉన్నప్పటికీ దాని ఎందు జ్వలింపజేయబడినటువంటి అగ్ని మాత్రం సర్వదా ఒక్కటే అదే విధముగా భౌతిక సృష్టి అంతర్గతమైనటువంటి దేహములు రూప గుణముల దృష్ట్యా భిన్నముగా ఉండవచ్చును కానీ వాని ఎందు ఉన్నటువంటి ఆత్మలు మాత్రం ఒకదానికొకటి అభిన్నమై ఉన్నవి అదనమాట ఏ విధంగా అయితే దారువులో అగ్ని ఒకే విధంగా ఏ కట్టెను కాల్చినా గానీ ఒకే రకంగా అగ్ని వస్తుంది అదే విధంగా ప్రతి శరీరంలోనూ ఆ శరీరం యొక్క రూప గుణాలు వేరుగా ఉన్నా కానీ ఆత్మ మాత్రం ఒకే రకంగా ఉంటుంది అన్నిట్లోనూ అందులోనే వాటితో పాటు పరమాత్మ కూడా అలానే ఉంటారు అని చెప్తున్నారు సో గుణముల దృష్ట్యా భిన్నముగా ఉండవచ్చు కానీ వాటి ఎందున్నటువంటి ఆత్మలు మాత్రం ఒకదానికొకటి అభిన్నమై ఉన్నవి అగ్ని గుణమైనటువంటి వేడిమి సర్వత్రా ఏకముగా ఉండును అదే రీతిగా పరమాత్మని అంశ యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగము ప్రతి జీవి ఎందును ఒక్కటే ఆ విధంగా భగవత్ శక్తి అతని సృష్టి అందంతటను విస్తరించి ఉన్నది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మనుషుని మోహకల్మషము నుండి రక్షించగలదు భగవత్ శక్తి సర్వత్రా విస్తరించి ఉన్నందున విశుద్ధాత్ముడు సమస్తమునకు కృష్ణ సంబంధమునే గాల్చగలడు తత్కారణమున బాహ్యముగా ఉండి తొడుగులయ్యడ అతడు అనురాగమును కలిగి ఉండడు అటువంటి విశుద్ధ ఆధ్యాత్మిక భావము అతనికి భౌతిక సాంగత్యపు సమస్త కల్మషము నుండి ముక్తిని కామించుచున్నది ఆ రీతిన విశుద్ధ భక్తులు అన్ని పరిస్థితుల యందును భగవత్ సంబంధమును మరువుకుండును మనం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మరవకుండా ఎలా ఉండగలుగుతాము అంటే మనం ఫస్ట్ విశుద్ధ చైతన్యంలో ఉండాలి విశుద్ధ ఆధ్యాత్మిక భావన అనేది మనలో ఉండాలన్నమాట సో దానికి ఉదాహరణ చెప్తున్నారు ఎలా అంటే నువ్వు ఎలాంటి చెక్కలను తీసుకున్నా కానీ దాన్ని మండిస్తే వచ్చేటువంటి అగ్ని యొక్క స్వభావం ఒకేలా ఉంటుంది దాని యొక్క వేడి ఒకేలాగా ఉంటుంది అలానే నువ్వు ఏ జీవరాశిని తీసుకున్నా కానీ ఆ ప్రతి జీవరాశిలోనూ వాటి యొక్క భౌతిక గుణాలలో మార్పులు ఉండొచ్చు రూపంలో మార్పు ఉండొచ్చు కానీ ఆ గుణం ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రం నేను ఒకేలా ఉంటాను అందులో మార్పు ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క స్థితి వేరుగా ఉంటుంది మనం భగవంతుడిని అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉంటాం భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్లుగా అవుతుంది అనమాట సో ఇది ఇక్కడ చెప్తున్నారు అప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు భౌతికమైనటువంటి కర్మల ద్వారా నువ్వు అంటే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు పొందినటువంటి లాభం ఏదైతే ఉంటుందో లేక రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ వల్ల నువ్వు మోహితుడు అవవు ఎప్పుడు కూడా నువ్వు నా వల్లనే జరుగుతుంది నేనే అంతటికీ కారణము అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటావు అని చెప్తున్నావు యథారహితమాత్మానం భూతేంద్రియ గుణాశయై భూతేంద్రియ గుణాశయై స్వరూపేణ మయోపేతం స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యం ఋచ్ఛతి పశ్యన్ స్వరాజ్యం ఋచ్ఛతి స్థూల సూక్ష్మ దేహ భావన నుండి నీవు ముక్తుడవైనప్పుడు మరియు గుణ ప్రభావం నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యమున నీ స్వరూపమును నీవు అనుభూతమునర్చుకునగలవు
ఆ సమయంలో నీవు విశుద్ధ చైతన్యమైన స్థితిలో ఉండగలవు అని. సో భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారు, నువ్వు నీ స్థూల భావన, స్థూల భావన అంటే ఏంటండి, స్థూల సూక్ష్మ స్థూల మరియు సూక్ష్మ భావనలో కూడా, సూక్ష్మ భావనలో అంటే గుణాలు అనిపించినటువంటివి, అనిపించినటువంటివి కానీ అవి ఏంటంటే మనస్సు, మన మనస్సుతో మన బుద్ధితోటి కూడా మనం కల్మషం లేకుండా ఉండాలి. స్థూలమైనటువంటి భావన నుంచి బయటికి రావాలి ఫస్ట్ మనం. అంటే రెండు భావనల నుంచి, నేను శరీరము అని ఫస్ట్ అనుకోవద్దు, నేను శరీరం అనుకునేటువంటి భావన నుంచి బయటపడాలి. నువ్వు ముక్తుడు అయిపోవాలి. ఆ భావన నుంచి నువ్వు ఎప్పుడైతే ముక్తుడు అయిపోతావో, మరి ఇంక నేను ఎవరు, నేను ఆత్మ. మరి నేను ఆత్మ అయినప్పుడు నా ఆత్మ చుట్టూతో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంది అనుకున్నాం కదండి. ఆ సూక్ష్మ శరీరం ఏంటి, బుద్ధి మనస్సు అహంకారం విద్యాహంకారం. సో ఈ మూడు, ఈ మూడు కూడా శుద్ధిపడాలి. ఈ మూడు యొక్క భావనల నుంచి కూడా, అంటే నువ్వు ఎంత స్థూల భావన నుంచి బయటకు వచ్చేసినా కానీ సూక్ష్మ శరీరం మాత్రం కలుషితమే ఉండే అవకాశం ఉందన్నమాట. నీ స్థూల శరీరము భావనలో నుంచి బయటికి రావాలి, సూక్ష్మ శరీరం కూడా కలుషితం అవ్వకుండా ఉండాలి. సూక్ష్మ కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే ఏంటి, ఎలా ఉండాలి అంటే విద్యాహంకార భావం నుంచి బయటకు వచ్చేయాలి. అంటే భగవానుడే సర్వశక్తి సంపన్నుడు, భగవంతుడి యొక్క ఆధీనంలోనే సో మొత్తం భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాము. సో భగవంతుడే సర్వశక్తిమంతుడు అని అంగీకరించినప్పుడు మనం విద్యాహంకారంలో లేనట్లు. లేదు, భౌతికంగా ఏం చేసినా కానీ నేనే సాధించాను అనేటువంటి భావనలో ఉంటే అప్పుడు అది మనం విద్యాహంకారంలో ఉన్నట్లు. లేదు, ఈ శరీరం నేను అని అనుకోవడం కూడా విద్యాహంకార భావన. ఇదంతా కూడా భగవంతుడి యొక్క సృష్టి. ఈ సృష్టిలో మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనం నెరవేరుస్తున్నాము, మనం నెరవేరుస్తున్నప్పుడు మనం భగవంతుడికి సేవగా చేస్తున్నాము అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటామో, అది కూడా ఏదో పేరుకు కాదు, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరం కూడా శుద్ధి పడినట్లు అనమాట. అలాంటి భావనలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు మన ఇంద్రియాల నుంచి కూడా విడిపోయినట్లు అనమాట. ఇంద్రియాల సుఖాల గురించి కూడా మనం ఆలోచించాం అప్పుడు. సో మన ఇంద్రియాల నుంచి కూడా విడిపోయి అప్పుడు మనం భగవత్ సాంగత్యంలో ఉంటాం. 24/7 అప్పుడు మనం ఎవరిని తలుస్తుంటామండి, సో భగవంతుడినే తలుస్తుంటాం. అంటే మనం భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నట్లు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడు మనం విశుద్ధ చైతన్యంలో స్థితుడమై ఉన్నట్లు. అంటే యాక్చువల్ విశుద్ధ చైతన్యం అంటే ఏంటంటే యాక్చువల్ కాన్షియస్నెస్ అన్నమాట, మనం ఉండాల్సినటువంటి కాన్షియస్నెస్ లో మనం ఉన్నట్లు. శ్రీకృష్ణ భగవానుడికి దివ్యముగు ప్రేమయుత సేవను గూర్చుటయే ఏకైక కోరికగా కలిగిన వాడు భౌతిక అస్తిత్వం ఏ స్థితి ఎందైనను ముక్తుడే అని భక్తి రసామృత సింధు నందు తెలుపబడింది. అంటే భక్తి రసామృత సింధు అంటే నెక్టర్ ఆఫ్ డివోషన్. సో భక్తి రసామృత సింధువులో ఏమని రాయబడి ఉంది అంటే, మన యొక్క కర్మ ఏమిటి అంటే భగవంతుడికి సేవ. ఇది మనం కనుక తెలుసుకున్నప్పుడు, భగవంతుడికి సేవగానే మనం ఏ కర్మ అయినా చేసినప్పుడు, అలాంటి స్థితిలో కనుక మనం ఉంటే మనకి భౌతిక అస్తిత్వం, మనం ఏ భౌతిక అస్తిత్వంలో ఉన్నా, అంటే నేను మనిషిగా ఇట్లా ఉన్నా లేకపోతే ఏదైనా జంతువుగా ఉన్నా లేకపోతే ఏ శరీరంలో నేనున్నా ఎలాంటి స్థితిలో నేను ఉన్నా కానీ నేను ముక్తుడని, అంటే ముక్తిని పొందిన తర్వాత ఒక ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో శరీరంలో ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నట్లు అని చెప్తున్నారు. సో ఇది భక్తి రసామృత సింధువులో చెప్పబడింది. అట్టి సేవాభావమే జీవుని యొక్క స్వరూపము అయి ఉన్నది. అదే కదండి, మన స్వరూప సిద్ధిని పొందాలి. ఎవరైనా సరే మనం చేయాల్సింది ఏంటి అంటే స్వరూప సిద్ధిని పొందాలి. అలాంటి స్వరూప సిద్ధిని పొందడము అంటే ఏంటి అండి, ఇంతకుముందు మనం చెప్పుకుందాం, భగవద్గీత ఇంట్రొడక్షన్ లో కూడా వచ్చింది. స్వరూప సిద్ధి అంటే ఏంటండి, అంటే భక్తి మార్గంలో పీక్ కి వెళ్ళడం ప్రభుజీ. కాదు మాతాజీ, స్వరూప సిద్ధి అంటే స్వరూప సిద్ధి అంటే ముందు మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, రెండు ఆత్మ వేరు పరమాత్మ వేరు అని తెలుసుకోవడం, మూడు పరమాత్మతోటి ఆత్మకి ఉన్నటువంటి రిలేషన్ని తెలుసుకోవడం.
సో మనం స్వరూప సిద్ధిని పొందడం అంటే మన యొక్క ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకోవడం. సో దీన్ని స్వరూప సిద్ధి అంటారు. సో ప్రతి మనిషి కూడా స్వరూప సిద్ధిని పొందగలగాలి. అందుకోసమే ఉద్దేశించబడింది భగవద్గీత భాగవతం. సో స్వరూప సిద్ధి ఒక్కొక్కసారి చెప్పరా స్వరూప సిద్ధి ప్లీజ్. స్వరూప సిద్ధి అంటే మాతాజీ మనం మనం మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోవడం. సో మన యొక్క నిజస్థితి ఏమిటి? మనం ఆత్మస్వరూపులము. ఈ ఆత్మ పరమాత్మ యొక్క అంశ. పరమాత్మకి ఆత్మకి రిలేషన్ అనేది ఉంది. ఆ రిలేషన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడమే స్వరూప సిద్ధి. సో ఈ మానవ జన్మ మనకి ఎందుకు ఉంది అంటే మనం స్వరూప సిద్ధిని పొందడం కోసం. సో మనం ముక్త స్థితికి వచ్చినాము అంటే దాని అర్థం స్వరూప స్థితిని పొందాము అని అర్థం. స్వరూప సిద్ధిని పొందాము అని, నిజరూపాన్ని తెలుసుకున్నాము అని. అంటే మన యొక్క నిజరూపాన్ని మనం తెలుసుకున్నాం. అలా మన యొక్క నిజరూపాన్ని మనం తెలుసుకున్నంత వరకు కూడా మన యొక్క భౌతికమైనటువంటి కల్మషంలోనే మన యొక్క సూక్ష్మ స్థూల శరీరాలు ఉంటాయి. సో మన సూక్ష్మ శరీరం కల్మషయుతంగా ఉన్నంత కాలం మనం ముక్త స్థితిలో లేనట్లు. ఆత్మజ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు అనమాట. ఆత్మజ్ఞానం ఉంది, నేను ఆత్మనే, నేను శరీరం కాదు అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ముక్త స్థితికి వచ్చేసినట్లు కాదు. సో సాంఖ్య శాస్త్రంలో అది కొంత కొంత ఇది మాత్రమే. ఓకే. సో ఎప్పుడైతే మనం ఆ స్వరూప సిద్ధిని తెలుసుకుంటామో, అంటే ఆ స్థాయికి మనం వెళ్తామో, అప్పుడు మనం ముక్త స్థితిలో ఉన్నట్లు. నువ్వు శరీరంలో ఉన్నా, భౌతికంగా ఈ లోకంలోనే ఉన్నా, నువ్వు ముక్త స్థితిలో ఉన్నట్లే అది చెప్తా. జీవుని యొక్క నిజ ఆధ్యాత్మిక రూపము ఆ దేవదేవుడికి శ్రీకృష్ణుని నిత్య దాసత్వమేనని ప్రకటించచ్చు. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువు సైతము ధృవపరిచి. అది మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి మనం. అదే స్వరూప సిద్ధి అనుకున్నాం కదండి. ఏమిటి ఆ నిజస్వరూపంలో ఏమిటి? మనం భగవంతుడికి సేవకులము. భగవంతుడికి మనకి ఏదో రిలేషన్ ఉంది, సేవా రిలేషన్ అనేది ఉంది. ఆ సేవా రిలేషన్ని మనం రీఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో చైతన్య మహాప్రభువు కూడా అదే చెప్పారనమాట. ఏమని? మనము శ్రీకృష్ణుడి యొక్క నిత్య దాసత్వమేనని ప్రకటించుచు ధృవపరిచారు. ఆధ్యాత్మిక జగమునందు భగవత్సేవ అనేది దివ్యముగు ప్రేమమై ప్రేమపై ఆధారపడి ఉండునని తెలియక మాయావాద సాంప్రదాయము వారు జీవుని యందు సేవాభావము అనే ఆలోచన కలిగినంతనే వణికిపోవుదురు. దివ్యముగు ప్రేమయుత సేవని ఎన్నడను భౌతిక జగమునందు బలవంతపు సేవతో పోల్చరాదు. ఈ భౌతిక జగమునందు ఎవరేని తాను ఎవ్వరికి సేవకుడును కాడు అని భావన యందున్నను భౌతిక గుణ ఆదేశానుసారము తన ఇంద్రియములకు సేవకుడై ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవచ్చు, నేను ఎవరికీ సేవ చెయ్యట్లేదు అనేటువంటి విషయాన్ని. నేను ఇండిపెండెంట్ని, నేనే 10 మందితో సేవ చేయించుకుంటున్నాను, నేను ఎవరికీ సేవకుడు కాదు అని చెప్పుకునేటువంటి వాడు కూడా సేవ చేస్తున్నాడట. ఎవరికి సేవ చేస్తున్నాడట? వాడి యొక్క ఇంద్రియాలకు వాడు సేవ చేస్తున్నాడు. సో అలా సేవ చేసేటువంటి గుణమే మనకున్నది కాబట్టి అది మన యొక్క నిజమైనటువంటి గుణం. భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనం చేసేటువంటి సేవ ఏమిటి అంటే ఇంద్రియాలకు సేవ చేస్తాం. సో ఏదో ఒక రకంగా ఎవరికో ఒకరికి నువ్వు సేవ చేస్తూనే ఉంటావు. ఎందుకంటే అది నీ యొక్క నిజస్వరూపం. కాబట్టి నీ యొక్క నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నేను చేస్తున్నటువంటి సేవ కరెక్టా కాదనేది మనకు అర్థమవుతుంది. ఇంద్రియాలకో, లేకపోతే తన బంధువులకో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కో, లేకపోతే సమాజానికో చేస్తున్నటువంటి సేవలు నిజమైనటువంటి సేవలు కావు. నిజమైనటువంటి సేవ అంటే భగవత్ సేవ అనేటువంటి విషయం అప్పుడు తెలుసుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న విషయం మధ్యలో డిస్టర్బ్, సారీ. ఇప్పుడు ఇంద్రియాలకు సేవ అంటే మామూలుగా కళ్ళతో చూడడం, నోటితో మాట్లాడడం, గాలి పీల్చడం, ఇవన్నీ ఇంద్రియాలకు సేవ కింద వస్తుందండి? అవును మాతాజీ. ఓకే అండి. మన ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో చేసే ప్రతిదీ కూడా ఇంద్రియ సేవ. ఒకవేళ అది నీ శరీరం కోసం చేస్తుంటే. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, కంటిన్యూ. అది మనకి తెలియకుండానే అలా నేచురల్ ప్రాసెస్ అన్నమాట. అదే కదా సహజ స్థితి, అదే మన యొక్క సహజ స్థితి సేవ. కానీ ఆ సహజ స్థితి సేవ ఏ సేవ? ఆధ్యాత్మికంగా భగవత్ సేవలో మనం సహజంగా ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి ఈ బంధాన్ని, సంబంధాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో, ఆ సేవ అనేటువంటిది భగవంతుడికి చేయాల్సింది పోయి మనకు మనం చేసుకుంటాం. మన శరీరానికి మనం చేస్తాం, లేదా మన బంధువులకి చేస్తాం, లేదా మన ఇంద్రియాలకి చేస్తాం.
మన ఇంద్రియాలతోటి మన ఇంద్రియాలు ఏది కావాలి అంటే మనం అలా చేస్తాం. దివ్యమగు ప్రేమయుత సేవ ఎన్నడను భౌతిక జగమునందలి బలవంతపు సేవతో పోల్చరాదు. ఈ భౌతిక జగమునందు ఎవరిని తాను ఎవరికి నీ సేవకుడును కాను అనే భావన ఎందున్నను భౌతిక గుణ ఆదేశానుసారము తన ఇంద్రియములకు సేవకుడై ఉన్నాడు. నిజమునకు భౌతిక జగమునందు ఎవరును ప్రభువు కానేరరు. కనుకనే ఇంద్రియ సేవకులకు సేవ విషయమున చేదు అనుభవమును ఉండును. దివ్య స్థితిని గూర్చినటువంటి జ్ఞానము లేని కారణమున వారు సేవ అనే ఆలోచన కలిగినంతనే కంపించిపోవుదురు. దివ్యమగు ప్రేమయుత సేవయందు సేవకుడు భగవానుని ఎంతగా స్వేచ్ఛను కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు స్వరాట్టు అంటే పూర్తిగా స్వతంత్రుడు. బలవంతపు సేవ లేని కారణమున ఆధ్యాత్మికత ఎందు సేవకుడు సైతము స్వరాట్టుయే. అంటే బలవంతంగా చేసేటువంటిది సేవ కాదు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి సేవ ఎప్పుడు కూడా బలవంతంగా ఉండదు. అలా బలవంతంగా లేకపోవడం వలన మనం కూడా భగవంతుడి స్థాయిలోనే ఉంటాం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే స్వరాట్టో భగవానుడికి సేవ చేసేటువంటి జీవి కూడా స్వరాట్టే. ఎందుకు? ఆయన చేస్తున్నటువంటి సేవ సేవా భావం ఇష్టంగా ఉంటుందన్నమాట, బలవంతంగా ఉండదు. ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్నట్లు ఉంటుందన్నమాట. దాని ఎందు ప్రేమయుత సేవ సహజమగు ప్రేమ వలన కలుగుచుండను. అట్టి సేవ యొక్క ప్రతిబింబాత్మక క్షణమాత్ర దర్శనము అంటే అనుభూతి పుత్రుడికి తల్లి ఉనర్చడి సేవ ఎందు, మిత్రునికి మిత్రుడు ఉనర్చడి సేవ ఎందు, భర్తకు భార్య ఉనర్చడి సేవ ఎందు అనుభూతమగును. అది ఎలా ఫీల్ అవ్వాలి అంటే ఎలాంటి కోరిక లేకుండా ఒక తల్లి కొడుకు ఏ విధంగా అయితే సేవ చేస్తుందో అలాంటి సేవలో మనం ఆ ఫీల్ అలాంటి భగవానుడికి మనం చేసేటువంటి సేవను ఫీల్ అవ్వచ్చు. మిత్రులచే, తల్లిదండ్రులచే లేదా భార్యలచే వనరింపబడు ఆ సేవా భావములు బలవంతంగా రుద్దబడినవి కాక కేవలం ప్రేమ వలన కలిగినట్టివి. అయినను ఈ భౌతిక జగమున ప్రేమయుత సేవ కేవలం ప్రతిబింబం మాత్రమే. నిజముగు సేవ భగవత్ సన్నిధిలో ఆధ్యాత్మిక జగమునందే ఉనకూడగలదు. దివ్య ప్రేమ భావమున అదే సేవ ఇచ్చట భక్తి ఎందు అభ్యాసము కావించబడదు. అంటే స్వరూపాన్ని స్వరూపమునందు కావించడి సేవ అన్నమాట. అంటే నిజమైనటువంటి సేవ ఏమిటి అంటే మనం భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇష్టంతో మనం చేసేటువంటి సేవ అన్నమాట, భగవంతుడికి మనం చేసేటువంటి సేవ. ఇంకా మీకు ఈ తల్లి సేవ అయితే లేకపోతే మిత్రుడి సేవ అయితే భార్య సేవ అయితే భర్త సేవల అయితే కూడా మనకి కొంత ఆ అనుభూతిని మనం పొందవచ్చేమో, కానీ అది కూడా ప్రతిబింబం లాంటిదే. యాక్చువల్ సేవకి ప్రతిబింబం లాంటిదే. యాక్చువల్ సేవలో ఉన్నటువంటి భావం ఇంకా అందులో పూర్తిగా రాదనమాట. అందులో కూడా కొంతవరకు స్వార్థం కూడా ఉండొచ్చు. ఈరోజు నేను చూస్తే రేపు నన్ను చూస్తాడు, లేదంటే నాకు చివరి కాలంలో నాకు నేను అంటే చూసేటప్పుడు నీకు ఆ భావం లేకపోయినా కానీ ఫైనల్గా ఎప్పుడో ఒకసారి మాత్రం అలాంటి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఒక భర్తకి భార్య చేసేది లేదా భార్య భర్తకి చేసేది కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంత చేస్తారు. అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది అందులో కూడా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి మనం నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత చేసేటువంటి సేవ అలా ఉంటుంది అని చెప్తారు. ఈ శ్లోకము జ్ఞాన సంప్రదాయము వారికి సైతము అన్వయించు. వికాసము నుండి ఉన్నటువంటి జ్ఞాని సమస్త భౌతిక కల్మషము నుండి ముక్తుడైనప్పుడు పరమ పురుషుని యందు నెలకొని ఆ విధముగా భవబంధము నుండి ముక్తుడగును. భౌతిక కల్మషము నుండి ముక్తిని పొందుట అనే విషయము వరకు జ్ఞానులు భక్తులు ఏకాభిప్రాయమును కలిగి ఉందరు. కానీ జ్ఞానులు కేవలం అవగాహన స్థితిలోనే సంతృప్తి చెందగా భక్తులు మాత్రం ప్రేమయుత సేవయందు మరింత పురోగతి నొందుదురు. తమ స్వతసిద్ధము సేవా భావము భక్తులు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును వృద్ధి కావించుకుందరు. అది క్రమముగా పెరుగుచు మాధుర్య రస స్థితికి వృద్ధి చెందును. అంటే ప్రేయసీ ప్రియుల నడుమ వినిమయము కావించబడి దివ్య ప్రేమయుత సేవ అంటే రాధారాణికి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ స్థితికి అన్నమాట. సో ఆ స్థాయి వరకు కూడా మన యొక్క భావం అనేది వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడ జ్ఞానుల గురించి కూడా మాట్లాడుతున్నారు, భక్తుల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానులకి కూడా కొంతవరకు భక్తులతోటి ఏకాభిప్రాయం ఉంటుంది. ఆ ఏకాభిప్రాయం ఎంతవరకు ఉంటుందంట అంటే భౌతిక కల్మశాల నుంచి మనం బయటపడాలి అనేటువంటి విషయం వరకే వాళ్ళకి ఏకాభిప్రాయం ఉంటుంది. కానీ భక్తులు మాత్రం
భౌతిక కల్మషాల నుంచి ముక్తులు అవడమే కాకుండా భక్తియుత సేవ స్థాయి వరకు కూడా వాళ్ళు పురోగమిస్తారు. జ్ఞానుల అవరు. ఎందుకు? వాళ్ళలో భక్తి అనేటువంటిది ఉండదు కాబట్టి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం ఏంటో తెలుసుకోవాలి, భగవంతుడు ఏంటో తెలుసుకోవాలి, అంతవరకే. సో అంతకు మించి పురోగమించరు. ఎందుకు? వాళ్ళలో భక్తి అనేటువంటి పదం ఉండదు. కానీ భక్తులకి మాత్రం జ్ఞానంతో పాటు సేవా స్థాయికి వెళ్తారనమాట. సేవ అంటే తెలుసుకున్న తర్వాత ఏం చేయాలండి? ప్రేమ అనేది రావాలి. ఆ ప్రేమ వచ్చిన తర్వాత సేవ అనేది చేయాలి. సో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడము అంటే సేవ చేయటమే. సేవ చేయకుండా నువ్వు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేవు అనమాట. సో అదనమాట. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంది అని ఎక్స్ప్రెస్ ఎలా చేస్తారండి? ఒకళ్ళ అవసరాలు ఇంకొకళ్ళు తీర్చడం, ఒకళ్ళ కోరికలను ఇంకొకళ్ళు తీర్చడం, ఒకళ్ళకి కావాల్సినటువంటి ఏ పనైనా సరే ఇంకొకళ్ళు చేయటం. అలా చేస్తే అంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి భర్తకి భార్య నేను ప్రేమిస్తున్నాను 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 అని చెప్తున్నంత మాత్రమే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ సేవాభావం అనేది ఉండదు. అది అది అంతటితో సరిపోదు అనమాట. ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినట్టు కాదు. ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినటువంటి భర్తకి వెంటనే నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి కావాల్సింది ఏదైనా చూసి ఆకలి తీరిస్తే అది సేవ. అప్పుడు ఆ ఇద్దరి మధ్య నిజమైనటువంటి బంధం ఏర్పడినట్టు. అంతేకాని ఒక 10 సార్లు ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన ప్రేమ అన్నట్టు. సో మనం ఎవరు స్థితిని ఎవరు తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అల్టిమేట్గా మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం అంటే అది సేవ ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలం. జ్ఞాని తెలుసుకోవడంతో ఆగిపోతుంది, కానీ భక్తుడు సేవను కూడా చేస్తారు అని చెప్తున్నారు. నానా కర్మ వితానేనా ప్రజా బహ్వీ శుశ్రుక్షతః ఆత్మావసీదత్ యస్మిన్స్తే వర్షీయాన్మదనుగ్రహః అసంఖ్యాకముగా ప్రజాభివృద్ధిని కామించి పలు విధములకు సేవలను నీవు విస్తృతపరపకోరినందున ఆ విషయమును నీవు ఎన్నడను నష్టము చెందకు. ఎల్లప్పుడూ నీ ఎడ నా అనుగ్రహము వృద్ధి చెందుటయే అందులకు కారణము. ఇదండి బ్రహ్మదేవుడికి భగవానుడు అభయమిస్తున్నారు. నా యొక్క దృష్టి నీ మీద ఎప్పుడూ ఉంటుంది, నా యొక్క అనుగ్రహము నీ మీద ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకు ఎందుకు నా అనుగ్రహం నీ మీద ఉంటుంది, నా యొక్క అనుగ్రహం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది నీ మీద తగ్గదు అని ఎందుకు అంటున్నారు శ్రీకృష్ణ ఇక్కడ భగవానుడు బ్రహ్మదేవుడితోటి? అంటే బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి సేవ కాబట్టి. ఏమిటి ఆయన చేస్తున్నటువంటి కర్మ, ఏమిటి ఆయన చేస్తున్నటువంటి భగవత్ సేవ అంటే ప్రజాభివృద్ధి. భగవంతుడు బ్రహ్మదేవుడి నుంచి కోరుకున్నది ఏమిటి అంటే ప్రజాభివృద్ధి, అంటే సృష్టి, ఈ సృష్టిని కొనసాగించడం, ఇది భగవంతుడు కోరుకున్నది. సో ఆ పని నువ్వు చేస్తూ ఉన్నంత కాలం నువ్వు నాకు సేవ చేస్తున్నట్లే, కాబట్టి నీ మీద నా అనుగ్రహం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అని చెప్పారనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి, మన యొక్క విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి మనం సక్రమంగా భగవంతుడు అనేటువంటి చైతన్యంలో కనుక మనం చేస్తే భగవంతుడికి మన మీద కూడా అనుగ్రహం ఉంటుంది. చూడటానికి మనకేమనిపిస్తుందండి, అవతల వాడు చేస్తున్నది భౌతిక కర్మలానే అనిపిస్తుంది. వాడు కూడా పొట్ట కోసమే ఉద్యోగం చేస్తున్నాడు, వాడు కూడా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, సో వాడు మనలాగానే ఉంటున్నాడు అన్నట్లే ఉంటుంది. కానీ ఆయన యొక్క భావన భగవత్ సేవగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది అన్నమాట మన మీద. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు దేశ కాల వస్తు పరిస్థితుల సత్యములనన్నింటినీ చక్కగా ఎరిగి ఉన్నందున అనేక విధములుగా భగవద్భక్తుల సంఖ్యను వృద్ధి చేయ ఎల్లప్పుడూ కోరియుండును. ఒక భక్తుడు, విశుద్ధ భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా, ఎలాంటి కాలంలో అయినా సరే నిజాన్ని తెలుసుకొని ఉంటాడు కాబట్టి ఒక భగవద్భక్తుడు ఉన్నటువంటి స్థాయిలోనే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటారు అన్నమాట. అందుకని అందరినీ భక్తులుగా మార్చాలి అని ప్రయత్నం చేస్తారు, భగవద్భక్తుల యొక్క సంఖ్యని పెంచాలి అని చూస్తుంటారు అన్నమాట.
దివ్యమగ సేవ యొక్క అట్టి విస్తారములు లౌకికునికి భౌతికంగా తోయవచ్చు, కానీ వాస్తవమునకు అవి భక్తుని యొక్క భగవానుని అనుగ్రహ విస్తారములై ఉన్నవి. అట్టి కర్మల ప్రణాళికలు భౌతిక కర్మలుగా గోచరింపవచ్చు, కానీ శ్రీకృష్ణ భగవానుని దివ్యేంద్రియముల తృప్తి అందు నెలకొనినటువంటి కారణమున అవి భిన్నమగు శక్తిని కలిగి ఉండును. మనకి చూడటానికి భౌతికంగానే ఉండొచ్చు భక్తులు చేసేటువంటి కర్మలు, కానీ అవి వాళ్ళ యొక్క కర్మ దివ్య ఇంద్రియాల యొక్క తృప్తి కోసం చేస్తారు, భౌతికమైనటువంటి ఇంద్రియాల తృప్తి కోసం కాదు, మన ఇంద్రియాల తృప్తి కోసం కాదు. వాళ్ళు చేసేటువంటి కర్మ భగవంతుడి యొక్క ఇంద్రియాల తృప్తి కోసం చేస్తారు, అందుకనే వాళ్ళకు ఉండేటువంటి శక్తి కూడా భిన్నంగా ఉంటుంది అని చెప్తారు. భక్తులకు ఉండేటువంటి శక్తి కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం టెంపుల్లో వర్క్ చేసే వాళ్ళు కూడా, సేవ చేసేటువంటి వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు చాలా సేవ చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సేవ చేసిన వాళ్ళు అలసిపోరు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ భగవంతుడికి సేవ కాబట్టి భగవంతుడే వాళ్ళకి అంత ఎనర్జీ ఇస్తారన్నమాట. మనం భౌతికంగా మన కోసం మనం చేసేవాళ్ళం కొంచెం చేస్తే అలసిపోతాం, అలసిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటాం అనమాట. కానీ భగవత్ సేవ అలా ఉండదు, చేస్తున్న కొద్దికి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఋషి మాధ్యం న భద్నాతి, ఋషి మాధ్యం న భద్నాతి, పాపియాం స్వాం రజోగుణః, పాపియాం స్వాం రజోగుణః, యన్మనోమయి నిర్బద్ధం, యన్మనోమయి నిర్బద్ధం, ప్రజాః సంసృజతో అపితే, ప్రజాః సంసృజతో అపితే. నీవు ఆది ఋషివి, నీ మనస్సు ఎల్లప్పుడూ నాయందే లగ్నమయ్యినందున ప్రజోత్పత్తి ఎందు నీవు నెలకొల్పినప్పటికీ, నీవు నెలకొనినప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడను ఆక్రమించబోదు. అంటే గుణాల యొక్క ప్రభావం నీ మీద లేకుండా నేను చూసుకుంటా అని చెప్తున్నారు భగవానుడు. ఎప్పటివరకు చూసుకుంటారండి భగవంతుడు గుణ ప్రభావం మన మీద లేకుండా ఎప్పటివరకు చూసుకుంటారంటే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మని భగవత్ సేవగా ఎంతకాలం చేస్తామో అంతకాలం. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క మెయిన్ కర్తవ్యం ఏమిటి అండి, ప్రజా ఉత్పత్తి. ఈ ప్రజా ఉత్పత్తి అనేటువంటి కార్యం నేను నీకు అప్పజెప్తున్నటువంటి పని, ఈ పనిలో నువ్వు ఎంతకాలం నియుక్తుడవై ఉంటావో అంతకాలం పాపభూయిష్టమైనటువంటి రజోగుణం యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట భగవంతుడు. ద్వితీయ స్కందమునందలి 9వ అధ్యాయములోని 36వ శ్లోకమునందు అదే ఆశ్వాసము బ్రహ్మదేవుడికి వసకబడినది. బ్రహ్మదేవుని యోచనలు ప్రణాళికలు అమోఘమైనవి, ఒకవేళ అతను మోహితుడైనట్లు గోచరించినను అది కూడా దివ్యమగు సేవ ఎందు మరింత పురోగతి కొరకే అయి ఉన్నది. అర్జునుడు కూడా అదే విధముగా మోహితుడయ్యను. విశుద్ధ భక్తులకు కలిగిన అట్టి విమోహము వారికి మరింత జ్ఞానాభివృద్ధి కొరకే ప్రత్యేకముగా ఉద్దేశించబడి ఉండదు. సో ఇక్కడ ఒకవేళ బ్రహ్మదేవుడు మోహితుడు అయినట్లు మనకు కనిపించినా, ఏ విధంగా అయితే అర్జునుడు మోహితుడు అయిపోయినట్లు మనకి కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి ముందు మనకు కనిపించారో అదే విధంగా కనిపించినా, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే జ్ఞాన సముపార్జన, వాళ్ళ యొక్క స్థాయిని పెంచుకోవడం, ఇంకా బలంగా ఆధ్యాత్మికంగా ఉండడం కోసం, ఇంకా బలంగా పురోగమించడం కోసం, ఆధ్యాత్మిక పురోగతి పొందడం కోసం మాత్రమే ఆ టెంపరీ మోహాన్ని చూపిస్తారన్నమాట. సో అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా మనకు ఒకవేళ మోహితుడైనట్లు ఏదైనా సందర్భంలో కనిపించినా అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నవాళ్ళు అలా కొంతకాలం ఎందుకు మోహితులవుతారు అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం కోసం, మళ్ళీ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడం కోసం. జ్ఞాతో అహం భవతాత్మధ్యాం దుర్విజ్ఞేయోపి దేహినాం, దుర్విజ్ఞేయోపి దేహినాం, యన్మాం త్వం మన్యసే అయుక్తం, యన్నాం త్వం యన్నాత్వం అన్యత్రేయత్వం, భూతేంద్రియ గుణాత్మభిః, భూతేంద్రియ గుణాత్మభిః, నా రూపము ఏ విధముగా భౌతికమైన దాని చేతను, ముఖ్యముగా 5 స్థూలతత్వముల చేతను మరియు 3 సూక్ష్మతత్వముల చేతను తయారు చేయబడలేదు అని నీవు ఎరిగి ఉన్న కారణమున బద్ధజీవుల చే సులభముగా తెలియబడని వాడవైనప్పటికీ నన్ను నేడు ఎరగగలిగితివి. భగవంతుడు చెప్తున్నారు ఆయన యొక్క రూపం గురించి చెప్తున్నారు. ఏమిటంటే ఆయన యొక్క రూపం గురించి, ఏ విధమైనటువంటి భౌతికమైన దాని చేత కానీ, అంటే ఏంటండి
ముఖ్యంగా ఐదు స్థూల తత్వాలు. ఏంటండి ఐదు స్థూల తత్వాలు? చెప్తారా? అగ్ని, వాయు, పృథ్వీ, ఆకాశం, నీరు. పంచభూతాలు. పంచభూతాలు అంటే స్థూల తత్వం అంటే ఇప్పుడు మన శరీరం అనమాట. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం. నా రూపము పంచభూతాలతో తయారు చేసినటువంటి శరీరం లాంటిది కాదు అని చెప్తున్నారు భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నారు? మూడు సూక్ష్మతత్వంతో కూడా తయారు చేయబడలేదు. ఏంటండి మూడు సూక్ష్మతత్వాలు? మాతాజీ మూడు సూక్ష్మతత్వాలు ఏంటి? సూక్ష్మతత్వాలు మనసు, అహంకారం. సో ఈ మూడు సూక్ష్మతత్వాలు కూడా భగవంతుడికి లేవు. అంటే మనలాంటి మనలాంటి మనస్సు, మనలాంటి బుద్ధి, మనలాంటి అహంకారము భగవానుడికి లేవు. సో ఇలాంటి సూక్ష్మతత్వాలతోటి స్థూలతత్వాలతోటి తయారు చేయబడలేదు అని నువ్వు తెలుసుకున్నావు కాబట్టే నేను నీకు ప్రత్యక్షం. అంటే బద్ధజీవుల్లాగా బద్ధజీవులకి సులభంగా తెలియబడరు భగవానుడు. కాబట్టి బ్రహ్మదేవుడికి తెలియబడినాడు. అంటే ఏంటి? బ్రహ్మదేవుడేం బద్ధజీవుడు కాదు. బ్రహ్మదేవుడు మనందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే బ్రహ్మదేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎలా ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏమిటండి? ఆయన ముక్తాత్మలా ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకుని ఉన్నారు, భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకుని ఉన్నారు, అంటే భగవంతుడి యొక్క స్థానాన్ని తెలుసుకుని ఉన్నారు. ఆయనకి ఆయనకంటే సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా అంగీకరించి ఉన్నారు. అందుకనే బ్రహ్మదేవుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. పరతత్వ జ్ఞానము భౌతిక వ్యక్తీకరణము యొక్క నిరసనను గాక ఆధ్యాత్మిక అస్తిత్వపు యథారూప అవగాహనకు అగత్యపరచును. అంటే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మన యొక్క ఉద్దేశం ఏమిటి అండి? ఈ భౌతిక అస్తిత్వాన్ని నిరసించడం కాదట. భగవద్జ్ఞానం తెలుసుకున్నాము అంటే భౌతిక అస్తిత్వాన్ని ఇగ్నోర్ చేయడం కాదు దాని మీనింగ్. సో భౌతిక అస్తిత్వంలో ఉండి నువ్వు భగవంతుడి ఆధ్యాత్మిక పురోగతి ఎలా పొందాలి అనేటువంటి దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. భౌతిక అస్తిత్వం రూపములయంది అనుభూతమగును గనుక ఆధ్యాత్మిక అస్తిత్వము తప్పక రూపరహితమైనది తలచుట కేవలం ఆత్మ యొక్క విరుద్ధ భావం మాత్రమే. అంటే మనకి భౌతిక అస్తిత్వంలో ఉన్నది మాత్రమే మనం చూడగలుగుతాం కాబట్టి ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని చూడలేము కాబట్టి ఆధ్యాత్మిక అస్తిత్వం కలిగి ఉన్నటువంటి దానికి రూపం లేదు అని అంటాం అనేది మనము ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వ్యతిరేకించిన దాంతో సమానం. నిజమైనటువంటి ఆధ్యాత్మిక భావం ఏమనగా ఆధ్యాత్మిక రూపము భౌతికము కానేది కాదు. భగవాను నిత్య రూపమును బ్రహ్మదేవుడు ఆ విధముగానే కొనియాడారు. అతని ఆధ్యాత్మిక భావనను ఆ దేవదేవుడు సైతము ఆమోదించను. తన రూపము పట్ల గల భౌతిక భావనను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందుకు ఖండించినాడు? భగవానుడు తన పలు ఆధ్యాత్మిక రూపములో దేని ఎందైనను ప్రకటము కావచ్చు, కానీ అతడు భౌతికత్వంతో మాత్రం తయారు కాబోడు. మరియు అతని దేహము ఆత్మ నడుమ ఎట్టి భేదము ఉండబోదు. భగవాని ఆధ్యాత్మిక రూపమును ధారణము కావించు విధానం అదే. ఆధ్యాత్మిక లోకంలోకి భౌతిక లోకంలోకి ఉన్నటువంటి తేడా అదే అనమాట. ఆత్మ వేరు, శరీరం వేరు. కానీ భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఆత్మ వేరు, శరీరం వేరు అలా ఉండదు. సో అదే అనమాట, అది అది అబ్సల్యూట్ వరల్డ్ అంటారు అనమాట. అబ్సల్యూట్ వరల్డ్ అంటే అందులో భేదం అనేది ఉండదన్నమాట. సో నువ్వు ఏం చూస్తావో అది, ఏం ఉచ్చరిస్తావో అది భగవానుడే, మొత్తం భగవానుడే, సర్వం భగవానుడే అనేటువంటి భావనలో అని అది అది నిజం అనమాట. అది నిజంగా ఉంటున్నా. సో అలా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో భౌతికత్వంతో తయారు కాబోడు. అంటే ఏ విధంగా అయితే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నాకు భౌతిక శరీరం, నేను భౌతిక లోకంలో అవతరించినా కానీ నా శరీరం ఆధ్యాత్మికమే, నాది భౌతికం కాదు అని చెప్పేసి చెప్పారు. సో అదే విధంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం భగవంతుని ధారణ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆత్మానే దర్శితో అబహి
నాలేన సలిలే మూలం నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః పుష్కరస్య విచిన్వతః నీ జన్మాధారము కమలము యొక్క తూడుకు మూలమైన మూలం మూలముననుదరి ఉన్నదానిని ఆలోచించుచు దాని నాళమునందు నీవు ప్రవేశించియుంటి అయినను దేనిని నీవు కనుగొనజాలలేకపోతివి కానీ ఆ సమయముననే అంతరము నుండి నేను నా రూపమును వ్యక్తపరిచితి అంటే భగవంతుడు చెప్తున్నారు ఆయనకి తెలుసు అనమాట బ్రహ్మదేవుడు ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అని తపస్సు చేయడానికంటే ముందు ఆయన ఏమనుకుంటున్నారు నువ్వు ఏ కమలంలో అయితే ఉద్భవించావో ఆ కమలం యొక్క దాన్ని ఏమంటారంటే తూడు కమలపు తూడు మూలం కోసం కూడా నువ్వు ప్రయత్నించావు ఆ నాళంలోకి నువ్వు ప్రవేశించావు ప్రవేశించినవి కూడా నువ్వు దేన్ని కూడా కనుక్కోలేకపోయావు కానీ ఆ సమయంలో కూడా భగవానుడు ఎలా ఉన్నారంట ఆయన రూపాన్ని వ్యక్తపరిచి ఉన్నారు అని చెప్తున్నారు నా రూపంను వ్యక్తపరిచితిని అని చెప్తున్నారు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు కేవలం అతని నిర్హేతుక కరుణ చేతనే అనుభూతమగును గాని మానసిక కల్పనలచే కాదు భౌతిక ఇంద్రియముల సహాయముచే గాని కాదు భౌతిక ఇంద్రియములు ఆ దేవదేవుని దివ్య అవగాహనకు చేరజాలదు వినమ్రముకు భక్తి కారణమున అతడు తనను తాను భక్తుని ఎదుట ప్రకటమైనప్పుడే తెలియబడగలడు కేవలం భగవత్ ప్రేమ ద్వారానే ఎవరైనను భగవాను ఎరుగగలరు కానీ అన్యదా కాదు దేవదేవుడు శ్రీకృష్ణుడు భౌతిక చక్షువులతో గాంచబడడు భగవత్ ప్రేమాంజనముతో తెరుచుకునేటువంటి ఆధ్యాత్మిక నయనములతోనే అతడు అంతరము నుండి గాంచగలుగును మలినమగు భౌతిక ఆచ్ఛాదన కారణమున మనుషుని ఆధ్యాత్మిక నయనములు మూసుకుని ఉన్నంత కాలము అతడు భగవాన్ని గాంచజారడు కానీ భక్తి యోగం విధానమును ద్వారా మురికి తొలగిపోయినప్పుడు అతడు నిస్సందేహంగా శ్రీకృష్ణుని గాంచగలడు కమల మూలమును కనుగొనుటకు బ్రహ్మదేవుడు కావించినటువంటి స్వీయ యత్నము విఫలమైనను అతను తపస్సు భక్తిచే సంతుష్టుడైనటువంటి భగవానుడు బాహ్య యత్నము లేకుండానే అంతరము నుండి అతనుకు తాను వ్యక్తపరచను అదనమాట అంటే ఆయన భౌతికంగా ఎంత కష్టపడినా కానీ భగవంతుడు కనిపించలేదు కమలత్తుడు లోపలికి వెళ్ళి ప్రయత్నం చేసినా కానీ భగవంతుడు కనిపించలేదు ఎప్పుడైతే ఆయన తపస్సు చేశాడో ఆ తపస్సులో ఎలాంటి కల్మషము లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో భగవంతుడు అప్పుడు ఆయనకి ఆయన ఎలాంటి కష్టం పడకుండానే భౌతికంగా ఆయనకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది అనమాట అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలను ఉపయోగించి భౌతికమైనటువంటి శక్తిని ఉపయోగించి తెలుసుకోలేము భగవంతుని మనం తెలుసుకోవాలంటే మనసులోంచే తెలుసుకోవాలి అంతరం నుంచే తెలుసుకోవాలి హృదయంలోంచే తెలుసుకోవాలి సో అదొక్కటే మార్గం సో ఎందుకు భగవంతుని భౌతికమైనటువంటి కష్టంతో భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి తెలుసుకోలేము అంటే భగవంతుడు భౌతికం కాదు ఆయన ఆధ్యాత్మిక కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి రూపాన్ని ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి అంటే ముందు మనం హృదయం ద్వారా మాత్రమే తెలుసుకోగలము ఆ హృదయం కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు భగవంతుడి సేవగా మనం తపస్సులా చేసినప్పుడు మన కర్మలు అప్పుడు మాత్రమే మనం బ్రహ్మ ఏ విధంగా తెలుసుకోగలిగారో ఆ విధంగా తెలుసుకోగలుగుతాం యచ్చకర్ధాంగ మత్స్రోత్రం యచ్చకర్ధాంగ మత్స్రోత్రం మత్కదాభ్యుదయాంగితం మత్కదయాభ్యుదాంగితం మత్కదాభ్యుదయాంగితం మత్కదాభ్యుదయాంగితం యద్వా తపసి తే నిష్టాం యద్వా తపసి తే నిష్టాం తయేషా మదనుగ్రహః తయేషా బ్రహ్మదేవ నా దివ్య కర్మల మహిమలను కీర్తించుచు నీవు కావించినటువంటి స్తోత్రములు నన్ను అవగతము చేసుకున్నట్టుకు నీవు వనరించినటువంటి తపస్సులు నా యందు నీకు గల దృఢమగు నిష్ట అను వారి నా నిర్హేతుక కరుణగానే భావించవలను అంటే నువ్వు చేసినటువంటి ఏదైనా సరే తపస్సు అయినా సరే ప్రేయర్ అయినా సరే నువ్వు చేసినటువంటి స్తోత్రాలైనా సరే నన్ను అవగతం చేసుకోవటం కోసం నీవు వనరించినటువంటి తపస్సు అయినా సరే నా యందు నీకు ఉన్నటువంటి దృఢమైనటువంటి నిష్ట కూడా సరే ఇవన్నీ కూడా నేను నీకు కలిగించినటువంటి కరుణ నేను నీ మీద కరుణ చూపకపోతే నువ్వు అలా చేయలేవు అంటే మనం భగవత్ సేవ చేయటం కూడా భగవంతుడు మన మీద చూపించేటువంటి కరుణ మనకి భగవంతుడి కరుణ లేకుండగా మనం ఆధ్యాత్మికంగా కూడా పురోగమించలేము భక్తిలో కూడా ముందుకు మనము పోలేము అన్నాడు భగవంతుడి కరుణ మన మీద ఎప్పుడు ఉంటుందండి
ఎప్పుడైతే మన భావం కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుందన్నమాట. జీవుడు దివ్యమగు ప్రేమయుత సేవయందు శ్రీకృష్ణ భగవానుని సేవింపకోరినప్పుడు ఆ దేవదేవుడు చైతన్య గురువు రూపమున పలు విధములుగా అతనికి సహాయం అందించును. అంటే మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క మనసులో కోరిక హృదయంలో బలంగా గనక ఉంటే భగవత్ సేవ చెయ్యాలి అని చెప్పేసి భగవంతుడే గురువుని పంపిస్తారు మన దగ్గరికి. చైతన్య గురువు అంటారు. అంతర్మనందరి ఆధ్యాత్మిక గురువు. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి ఆధ్యాత్మిక గురువుగా ఆయన అంతరం నుంచి ఎలా బోధించారో ఆ విధంగా మనకి భక్తుడికి గురువు లభ్యమవుతారు అని చెప్తున్నారు. ఆ విధంగా భక్తుడు భౌతిక అంచనాకు అతీతంగా పెక్కు అద్భుత కర్మలను వర్ణించగలడు. మూర్ఖుడైనటువంటి మూర్ఖుడైనను భగవత్కరుణచే అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వమును కలిగినటువంటి స్తోత్రములను రచింపగలడు. అట్టి ఆధ్యాత్మిక పూర్ణత్వమును లౌకిక యోగ్యతలచే పరిమితము కాక భక్తిని వర్ణించుటకు మనుషుని శ్రద్ధాపూర్వకము యత్నము చేతనే వృద్ధి చెందగలడు. అనగా స్వేచ్ఛాపూర్వమగు యత్నం ఒక్కటే ఆధ్యాత్మిక పూర్ణత్వమునకు యోగ్యత అయి ఉన్నది. సంపత్తులు గాని విద్య కాని ఈ విషయంలో పరిగణించబడవు. మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అనమాట. మనకి ఆధ్యాత్మిక పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది, లేకపోతే మన యొక్క కర్మలు అద్భుతంగా ఎప్పుడు మారుతాయి అంటే మన యొక్క కోరిక కల్మషం లేకుండా భగవత్ సేవ కోసమై అంకితమై ఉన్నప్పుడు. మరి వాల్మీకి రామాయణాన్ని రాశారు, మరి వాల్మీకి ఏ క్వాలిఫికేషన్ ఉందండి? వాల్మీకి ఏమైనా విద్యావేత్త, కవ్య, ఏమైనా గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వ్యక్తి? ఆయన కవిత్వం రాశారు, కవిలాగా ఆయన రామాయణం మొత్తాన్ని రాశారు. మరి అంతటి అర్హత ఆయనకి ఎలా వచ్చింది? ఒక మూర్ఖుడుకు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఇవ్వబడతాయట. ఎప్పుడైతే నువ్వు భగవత్ సేవ చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం మనసులో ఉంటుందో అప్పుడు నీకు ఆ శక్తి వస్తుంది. గొప్ప స్కాలర్స్ కూడా చేయలేనటువంటి పనిని ఒక మూర్ఖుడు కూడా చేయగలుగుతాడు. అదే కదండి, మరి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు, భౌతికంగా లేకపోతే విద్యాపరంగా ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. ఆయనకి ఏమి సంపత్తులు లేవు, ఆయనకి విద్య లేదు, అయినా కానీ ఆయన రామాయణాన్ని రాయగలిగారు. ఎందుకు? ఆయన హృదయం. సో ఆయన హృదయంలో అంత చిత్తశుద్ధి ఉంది, అందుకనే భగవంతుడు ఆయనకి అంత శక్తినిచ్చారమ్మా. ప్రీతో అహమస్తు భద్రంతే, ప్రీతో అహమస్తు భద్రంతే, లోకానాం విజయేచ్ఛయా, లోకానాం విజయేచ్ఛయా, యదస్తౌషీర్గుణమయం, యదౌస్తీర్గుణమయం, యదస్తౌషీర్గుణమయం, యదస్తౌషీర్గుణమయం, నిర్గుణం నాను వర్ణయం, నిర్గుణం నాను వర్ణయం. లౌకికులకు లౌకికంగా గోచరించినట్టు నా దివ్య గుణముల దృష్ట్యా నీవు కామించినటువంటి వర్ణమునచే నేను మిగులు ప్రీతి నొందితిని. సమస్త లోకములకును నీ కర్మలచే కీర్తనీయము కావింపవలను అనే కోరికను నేను పూర్ణము కావింతును. అంటే చూసే వాళ్ళకి, లౌకికంగా చూసేటువంటి వాళ్ళకి లౌకికంగానే కనిపిస్తాడు అనమాట. అలాంటి నా యొక్క దివ్య గుణాలని దృష్ట్యా నీవు కామించినటువంటి వర్ణమునే నేను మిగులు ప్రీతిని. అంటే ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేసుకున్నారో, బ్రహ్మదేవుడు చేసినటువంటి భగవానుడి యొక్క వర్ణన ఏదైతే ఉందో, భగవానుడికి చేసినటువంటి ప్రేయర్ ఏదైతే ఉందో, ఆ ప్రేయర్కి ఆ వర్ణనకి భగవంతుడు ప్రీతిని పొందారన్నమాట, ఇష్టపడ్డారు. అందుకనే సమస్త లోకాల్లో నీ కర్మలచే కీర్తనీయము కావించవలను అనే కోరికను నేను పూర్ణము కావించను. అంటే సమస్త లోకాలు కీర్తించే విధంగా నిన్ను నేను నీకు ఆశీస్సులు ఇస్తున్నాను అని చెప్తున్నారు. సమస్త లోకాలు కీర్తనీయము కావించబడిన వలెను అనే కోరికను నేను పూర్ణము కావించను. అంటే ఆయన యొక్క కర్మలతో, బ్రహ్మదేవుడి యొక్క కర్మల వలన సమస్త లోకాలు కూడా కీర్తించే విధంగా నేను నీకు అభయం ఇస్తున్నాను, పూర్ణం చేస్తాను, ఆ కోరికను నేను తీరుస్తాను అని అంటారు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమందంతటా ప్రతి జీవుని చేతను తెలియబడవలడు అనే విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా వాంఛించను. అదనమాట, బ్రహ్మదేవుడు కూడా వాంఛి కోరుకుంది అదే కదా. సో బ్రహ్మదేవుడు కోరుకున్నటువంటి కోరిక ఏమిటి అంటే ఒక భక్తుడు కోరుకునేటువంటి కోరిక. ఏమిటి ఒక భక్తుడు కోరుకునేటువంటి కోరిక? ప్రతి జీవి చేత భగవంతుడు తెలియబడాలి. అంటే ప్రతి జీవి కూడా భగవంతుడిని తెలుసుకోవాలి.
ఇది అంటే ఒక భక్తుడు ఇంకొకరిని కూడా భక్తుడిగా మార్చాలి అనేటువంటిది. భక్తుని అట్టి కోరిక సర్వదా భగవానుడిచే అనుగ్రహింపబడును. భగవంతుడు కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ నువ్వు అలాంటి కోరికను కలిగి ఉంటే నీకు భగవంతుడి సహాయం కూడా నీకు ఉంటుంది. అదే సహాయం బ్రహ్మదేవుడికి భగవానుడు చేస్తున్నారు. ఇప్పుడు నిరాకారవాది కొన్నిమార్లు నారాయణుని కరుణకై అతని సత్వగుణ రూపుడు అనుచు కీర్తించుచుండను. కానీ అట్టి ప్రార్థనలు అతనికి సంతృప్తి పరచాలి. ఆ దేవదేవుడు వాస్తవముగా ఆధ్యాత్మిక గుణముల దృష్ట్యా కీర్తింపబడబోటియే అందులో కారణం. ఆయనకి అసలు ఎలాంటి గుణాల మీద ప్రభావం కూడా ఆయన మీద ఉండదు. సత్వగుణంలో కూడా ఆయన ఉండరు. అలాంటిది నిరాకారవాది భగవంతుని సత్వగుణ ప్రధానుడు అని చెప్పేసి అంటారు. సో ఒకవేళ అలా అన్నా కానీ భగవంతుడికి నచ్చదు అని చెప్తారు. కానీ ఒక భక్తుడు మాత్రం అలా కూడా ఉండరు. ఎందుకు? ఆయనకి ఎలాంటి గుణాల యొక్క ప్రభావం ఆయన మీద ఉంటుంది, ఏ గుణంలోనూ ఆయన ఉండరు. ఆ దేవదేవుడు వాస్తవముగా ఆధ్యాత్మిక గుణముల దృష్ట్యా కీర్తించబడకపోవటయే అందులో కారణం. అందుకనే నిరాకారవాదులకి ఆయన యొక్క కరుణ ఎందుకు ఉండదు అంటే ఆయనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణాలతోటి కీర్తించరు వాళ్ళు. అందుకని భగవానుడు సర్వజీవుల ఇడ సర్వదా దయను కరుణను కలిగి ఉన్నప్పటికీ విశుద్ధ భక్తులే అతని పరమప్రియులై ఉందరు. ఇచ్చట గుణమయం అను పదము మిగులు ప్రధానమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య గుణములను కలిగి ఉన్నాడు అని అది సూచించుటయే అందులకు కారణం. అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి దివ్య గుణము ఆధ్యాత్మిక గుణాలు, అవేమి భౌతికమైనటువంటి సత్వరజస్తమో గుణాలు కాదు అని. యయేతేన పుమాన్ నిత్యం, యయేతేన పుమాన్ నిత్యం, తత్వా సూత్రేణ మాం భజేత్, తత్వా స్తోత్రేణ మాం భజేత్, తస్యాసు సంప్రసీదేయం, తస్యాసు సంప్రదీదేయం, సర్వకామవరేశ్వరః, సర్వకామవరేశ్వరః, నీవలే ప్రార్థించి ఆ విధముగా నన్ను అర్చించడు ఏ మానవుడైనను నేను పరమేశ్వరుడైనందున అతి శీఘ్రముగా తన సమస్త కోరికలను పూర్ణము కావించు కొనును. అంటే వాళ్ళ యొక్క కోరికలను కూడా నేను తీరుస్తాను. ఎవరి కోరికలు? బ్రహ్మదేవుళ్ళలాగానే కోరికలు కోరుకున్న వాళ్ళని, బ్రహ్మదేవుళ్ళలాగానే ప్రార్థించినటువంటి ఎవరినైనా సరే ఆయన, అంటే బ్రహ్మదేవుడు ప్రార్థన ఎవరెవరైతే రిపీట్ చేశారో వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు ప్రార్థించినట్టు ప్రార్థించినట్లే. నేను శ్లోకాలు చదువుతున్నాం కదండి, బ్రహ్మదేవుడి ప్రార్థన అంతా మనం చదువుతున్నాం కదండి. సో చదివినప్పుడు మీరు ఎవరెవరైతే రిపీట్ చేశారో వాళ్ళందరూ బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రార్థించారో అదే విధంగా మీరు కూడా ప్రార్థించినట్లే భగవాను. సో బ్రహ్మదేవుడు ప్రార్థన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికల్ని భగవానుడు తీర్చేస్తాడు. బ్రహ్మచే కావించబడినటువంటి స్తోత్రముడు స్వీయ ఇంద్రియ భోగము పూర్ణము కావించుకుని వానిచే కీర్తింపబడజాలవు. సేవ ద్వారా భగవాన్ని సంతృప్తి పరపకోరిన వారి చేతనే అతి స్తోత్రములు ఎంచుకోబడు. ప్రేమయుత సేవా సంబంధమున గల సమస్త కోరికలను శ్రీకృష్ణ భగవానుడు నిక్కముగా పూర్ణము కావించును. కానీ భక్తి రహితుల పిచ్చి తలంపులను మాత్రం అతడు పూర్ణము కావించకూడు అనమాట. ఎవరైతే భక్తి లేకుండా చేస్తారో వాళ్ళ యొక్క పిచ్చి కోరికల్ని భగవానుడు తీర్చరు. ఎవరైతే బ్రహ్మదేవుడు స్తుతించినటువంటి స్తుతిని మనం కూడా చేశామో వాళ్ళందరికీ కూడా బ్రహ్మదేవుడికి ఏ విధమైనటువంటి అభయం ఇచ్చారో అలాంటి అభయమే మనకు కూడా ఇస్తారు. పూర్తేన తపసా యజ్ఞైర్, పూర్తేన తపసా యజ్ఞైర్, ధానైర్ యోగ సమాధినా, భావైర్ యోగ సమాధినా, రాధం నిశ్రేయ సంపుంసాం, రాధం నిశ్రేయ సంపుంసాం, రాధం నిశ్రేయ సంపుంసాం, రాధం నిశ్రేయ సంపుంసాం, సాంప్రదాయ సత్కర్మలు తపస్సు యజ్ఞములు ధానము యోగము సమాధి మొదలగు వారి నిర్వహణము చరమ లక్ష్యము నాకు ప్రీతిని కలిగించడే అనుట తత్వ విధుల అభిప్రాయమై ఉన్నది. అంటే నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని తత్వాలు నేర్చుకున్నా, ఏ తత్వం ద్వారా నువ్వు ఏం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, లేదు ఏ వేదాన్ని చదివినా, ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నా, వాటి అన్నిటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఒకవేళ నువ్వు తపస్సే చేసినా, యజ్ఞమే చేసినా, ధానమే చేసినా, యోగమే చేసినా, సమాధిలో ఉన్నా, ఏం చేసినా సరే వాటన్నిటి యొక్క చరమ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడికి ప్రీతిని కలిగించడం. భగవంతుడికి ప్రీతిని కలిగించడం కోసమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అన్ని తత్వ విధుల యొక్క అభిప్రాయం కూడా అదే అని చెప్తారు.
పరక్షేమే పరోపకారము జాతీయవాదము అంతర్జాతీయవాదము దానము యజ్ఞము తపస్సు చివరికి సమాధి మగ్న ధ్యానము మొదలగు పెక్కు సాంప్రదాయపు పుణ్యకర్మలు మానవ సమాజంలో కలవు. కానీ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను ప్రీతికి కారణములైనప్పుడే అవి పూర్ణము లాభదాయకములు కాగలవు. అంటే ఇలాంటి రకాల పుణ్యకార్యాలు చెప్తున్నారు. అంటే ఈ లోకంలో మనిషి చేయగలిగినటువంటి పుణ్యకార్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి? పరక్షేమం, పరోపకారం, జాతీయవాదం, అంతర్జాతీయవాదం, దానం, యజ్ఞం, తపస్సు, సమాధిలో ధ్యానం చేయడం, సమాధి మగ్నమై ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో మనం చేయగలిగినటువంటి పుణ్యకార్యాలు. ఈ పుణ్యకార్యాలన్నీ కూడా మనం ఎందుకు చేయాలంటండి? మన సొంత లాభం కోసం కాదు, లేకపోతే మనం మెప్పు పొందడం కోసం కాదు, లేకపోతే మన భౌతిక లాభం కోసం కాదు. ఒకవేళ భగవంతుడికి ప్రీతిని కలిగించడం కోసం కనుక ఈ పుణ్యకార్యాలన్నీ కనుక నువ్వు చేయగలిగితే, కొంతమంది చేస్తారు సమాజంలో పేరు రావాలని, ప్రతిష్ట రావాలని, కీర్తి రావాలని, సేవలు కూడా చేస్తారు, భగవత్ సేవ కూడా చేస్తారు. ఎట్లా? గుళ్ళు కట్టించడం, లేకపోతే కళ్యాణ మండపాలు కట్టించడం, లేకపోతే అన్నదానాలు చేయడం, ఇవన్నిటి యొక్క మూల ఉద్దేశం ఏమై ఉండాలి? భగవంతుడికి ఇష్టం కాబట్టి, భగవంతుడు నచ్చుతాడు కాబట్టి, భగవంతుడు సంతోషపడతారు కాబట్టి నేను ఇది చెయ్యాలి అనేటువంటి భావన కాకుండా, ఒకవేళ నేను ఇలా చేస్తే నా పేరు ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో తెలిసిపోతుంది, లేకపోతే 10 మంది నన్ను పొగుడుతారు, 10 మందిలో నన్ను నేను గుర్తింపబడతాను, ఇలాంటి భావంతో చెయ్యకుండా భగవత్ సేవగా కనుక నువ్వు చేస్తే అప్పుడు నువ్వు చేసినటువంటి పుణ్యకార్యం యొక్క పూర్తి లాభాన్ని నువ్వు పొందగలుగుతావు. కర్మ యొక్క పూర్ణత్వం దేవదేవుని సంతృప్తి పరుచుటయే. ఈ విజయ రహస్యమును భక్తుడు ఎరిగి ఉండును. కురుక్షేత్ర రణరంగమున అర్జునుడి ద్వారా ఈ విషయము నిదర్శనముగా చూపబడింది. అర్జునుడు తన బంధువులతో కోర నిచ్చగించలేదు, కానీ శ్రీకృష్ణ భగవానే యుద్ధమును కోరిననియు, కురుక్షేత్రమున దాన్ని ఏర్పాటు కావించిననియు అవగతం చేసుకున్నప్పుడు తన స్వీయ తృప్తి విషయమును త్యజించి ఆ దేవదేవుని ప్రీత్యర్జము అతని యుద్ధమును ఉనర్చాడు. బుద్ధిమంతులందరికీ అదే సరి అయినటువంటి నిర్ణయము. అంటే యాక్చువల్గా అర్జునుడు కూడా భగవద్గీత చెప్పడానికంటే ముందు ఏమి వాళ్ళ బంధువులందరినీ చంపాలని, యుద్ధం చేయాలనే ఇష్టం కలగలేదు. ఆయన సొంత తృప్తి కోసం ఆయన చేయలేదు, భగవంతుడు ఆజ్ఞ చేశారు కాబట్టి ఆ ఆజ్ఞను నెరవేర్చడం కోసం మాత్రమే ఆయన యుద్ధం చేయడం అనేది జరిగింది. అంటే భగవంతుడు ప్రీత్యర్థం, ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు, నేను నిమిత్త మాత్రుని, భగవంతుడు నా ద్వారా ఈ పని చేయించాలి అని అనుకుంటున్నారు, అందుకనే నేను ఈ పని చెయ్యాలి అనేటువంటి భావనలోనే అర్జునుడు చేశాడు. కానీ అర్జునుడు సొంత లాభం కోసం, నా ఆయన కక్ష తీర్చుకోవడం కోసం, లేకపోతే పగని తీర్చుకోవడం కోసం వాళ్ళ బంధువులందరినీ చంపేయలేదు. ఆ దేవదేవుడి యొక్క ప్రీత్యర్థమే ఆయన ఆ యుద్ధాన్ని చేశారు. బుద్ధిమంతులందరికీ అదే సరి అయినటువంటి నిర్ణయము. తన కర్మల ద్వారా భగవాన్ని సంతృప్తి పరచుటయే ప్రతి ఒక్కరి ఏకైక ఉద్దేశము కావలను. ఏదైనా ఒక కర్మ చే భగవానుడు సంతృప్తి చెందినచో అది ఏదైనా విజయవంతమైనదని ఏ భావించబడదు. లేని ఎడల అది కేవలం వృధాకాల వ్యయం మాత్రమే. సమస్త యజ్ఞములు, తపస్సు, యోగము, ఇతర పుణ్యకర్మలు మొదలగు వాణి యొక్క ప్రమాణము కూడా అది ఏ. ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయండి, అది కూడా కంప్లీట్ చేద్దామా? ఈ అధ్యాయం అయిపోతుంది. హరే కృష్ణ, ఆపుదామండి, ఇంకొక 2 శ్లోకాలు కంప్లీట్ చేస్తే ఈ చాప్టర్ అయిపోతుంది. హరే కృష్ణ, కంటిన్యూ చేద్దామండి 2 శ్లోకాలు. మీ ఓపిక ప్రభుజీ. హరే కృష్ణ. అవును ప్రభుజీ, మీరు ఎట్లా అంటే అట్లా. అయితే మాతాజీ మళ్ళీ ప్రభుజీ ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ఎస్ ఎస్ ఎస్. అహమాత్మాత్మనాందాతః ప్రేష్టః సన్ ప్రేయసామపి. అతో మయి రతిం కుర్యాద్. అతో మయి రతిం కుర్యాద్. దేహధీర్యః కృతే ప్రియః. దేహధీర్యః కృతే ప్రియః. ఎల్లరికూ నేనే పరమాత్ముడు, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడు, పరమప్రియుడును అయి ఉన్నాను. జనులు తప్పుగా స్థూల సూక్ష్మ దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు.
కానీ వారు కేవలం నా ఎడనే అనువృత్తులై ఉండవలను. అంటే మనం ఏ విధంగా అయితే ఉంటున్నామో అది తప్పు, అలా ఉండకూడదు. మనం స్థూల సూక్ష్మ దేహాల మీదనే మన యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంది, కానీ వాటన్నిటికీ పరమోత్కృష్ట మార్గదర్శకుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు కాదు, నేనే. నేనే ఎల్లరిలోనూ ఉండేటువంటి పరమాత్ముడను. ఆ విషయాన్ని మర్చిపోయారు, అలా ఉండకూడదు. అందరూ కూడా నా మీదనే అనువృత్తులై ఉండాలి, తప్ప వాళ్ళ స్థూల సూక్ష్మ దేహాల మీద అనువృత్తులై ఉండకూడదు అనేటువంటి విషయాన్ని భగవానుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నారు. బద్ధ ముక్త స్థితులు రెండింటి యందును మనకు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు పరమప్రియుడై ఉన్నాడు. ఆ దేవదేవుడే పరమప్రియముకు ధ్యేయము అని మనుషుడు ఎరుగినప్పుడు బద్ధ జీవన స్థితి యందు నిలుచును. అతడు ఒక్కడే పరమప్రియముకు ధ్యేయము అని పూర్ణముగా ఎరిగినప్పుడు ముక్తినిగా భావించబడును. ముక్తుడికి బద్ధ జీవుడికి మధ్య తేడా చెప్తున్నారు. సో ముక్తుడు ఏమిటి, అన్నిటికీ భగవానుడే, అతడు ఒక్కడే పరమప్రియముకు ధ్యేయము అనేటువంటి విషయాన్ని పూర్ణముగా తెలుసుకుని ఉంటారు. బద్ధజీవుడు ఎలా ఉంటారండి, బద్ధ జీవన స్థితిలో ఉండడం అంటే ఏంటంటే ఈ భౌతిక లోకంలోనే ఉండిపోవడం, జన్మ మృత్యు సైకిల్లోనే ఉండిపోవడం అన్నమాట. భగవానుతో గల సంబంధం ఎరుగుట అనేది వివిధ స్థాయిల్లో ఉండును. ఎందులకై భగవానుడే ప్రతి జీవునికి పరమప్రియము ధ్యేయము అనే విషయం అనుభూతి మనుచుకున్నట్లో గల వివిధ స్థితులపై అది ఆధారపడి ఉంది. అంటే మనము చేస్తున్నటువంటి ఈ భక్తిలో కూడా వివిధ దశలు ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క భక్తికి కావాల్సిందల్లా ఏంటి అంటే, ఎందుకు భగవానుడే అందరి జీవుల్లో ఉన్నాడు, భగవానుతో గల సంబంధాన్ని తెలుసుకోవడం వివిధ స్థాయిల్లో ఉంటుంది. భగవానుడే ప్రతి జీవునికి కూడా పరమప్రియముకు ధ్యేయము అనేటువంటి విషయాన్ని అనుభూతి పంచుకునేటట్లు గల వివిధ స్థితులపై అది ఆధారపడింది. దాన్ని నిజమైన కారణము భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడింది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవులందరూ భగవాను యొక్క నిత్య అంశలే. జీవుడు ఆత్మ అని పిలవబడగా భగవానుడు పరమాత్మ అని పిలవబడదు. జీవుడు బ్రహ్మము అని పిలవబడగా భగవానుడు పరబ్రహ్మము అని పిలవబడదు. ఆత్మానుభవము లేనటువంటి బద్ధ జీవుడు భౌతిక దేహమునే పరమప్రియమైనదిగా అంగీకరించరు. ఆ పరమప్రియత్వ భావము పిదప దేహమంతయు వ్యాపించరు. దేహము పట్ల పుత్ర మిత్రాదుల వంటి దేహపు విస్తారముల ఎడగల అనురాగము నిజమునకు జీవునిపై ఆధారపడియే వృద్ధి నొందినది. జీవుడు దేహము నుండి బయటకు వెడలిపోయినంతనే పరమ ప్రియపుత్రుని దేహము సైతము ఆకర్షణ రహితమగును. అనగా జీవస్ఫులింగమే అనురాగమునకు నిజ ఆధారము కాని దేహము కాదు. జీవులందరూ పరమాత్మని యొక్క అంశులైనందున అతడే సర్వుల అనురాగమునకు నిజమైనటువంటి ఆధారమై ఉన్నాడు. సమస్తమునకు ప్రేమించుటారుడి మూల సిద్ధాంతమును మరిచిన వాడు మాయలో ఉన్నటువంటి కారణమున కేవలం అస్థిరముకు ప్రేమనే కలిగి ఉండదు. మనుషుడు ఎంతగా మాయచే ప్రభావితులగునో అంత అధికముగా ప్రేమ అనేది మూల సిద్ధాంతం నుండి వేరు కాగలడు. భగవత్సేవ ఎందు పూర్ణముగా వృద్ధి చెందినదే నిజమునకు ఎవ్వరూ దేనిని కూడా వాస్తవముగా ప్రేమించజాలరు. అంటే మనము ఫస్ట్ మనం జీవులము అంటే భగవంతుడి యొక్క అంశ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ శరీరము మనం కాదు అనేటువంటి భావనలో మనం ఉండాలన్నమాట. కానీ మనం ఏ ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్స్ అన్నీ కూడా శాశ్వతము అని అనుకోని కనుక మనం ఉంటే, అలా అనుకున్న వాడు కూడా అతిగా ప్రేమించేటువంటి తన పుత్రుడి శరీరంలోంచి ఆ ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఆ శరీరంలో చలనం అనేది ఉండదు. ఆ చలనం లేనటువంటి ఆ శరీరము అప్పటికి కూడా ఆయన పుత్రుడుగానే ఉంటాడు. ఆ శరీరమే కదండి ఆయన పుత్రుడు అని అనుకుంటుంది. కానీ ఆ చలనం ఎప్పుడైతే పోతుందో ఆ శరీరాన్ని ఆయన ప్రేమించడు, పక్కన పెట్టుకోడు. ఇంతకు ముందు ఏ విధంగా అయితే ప్రేమతోటి దగ్గరికి తీసుకున్నాడో అదే విధంగా ఆ శవంలా ఉన్నటువంటి ఆ శరీరాన్ని తీసుకోరు, అసహించుకుంటారు. ఎందుకు, ఆ శరీరంలో అసలు ఎవరు అనేది ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేరు. అంటే ఆ ఆత్మ ఇప్పుడు లేదు. అలా లేకపోవడం వల్ల ఆ శరీరానికి ఏ విలువ ఉండదన్నమాట. అదే శరీరాన్ని అసహించుకుంటారు, వాసన వస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తారు. సో అలాంటి అలా అయినా కానీ మనం ఆ శరీర భావంలోనే ఉండద్దు. సో ఆ ఆత్మ వేరు. ఆ స్ఫులింగం అనేది ఎప్పుడైతే మన శరీరంలోంచి వెళ్ళిపోతుందో ఆ శరీరానికి ఎలాంటి విలువ లేదు అని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ని పైననే ప్రేమను కేంద్రీకరించవలను అని ప్రస్తుత శ్లోకంలో నొక్కి చెప్పబడుతున్నారు. కుర్యాత్ అనే పదము ఈ సందర్భంలో భావగర్భితమైనది. దాని భావము దాన్ని ప్రతి ఒక్కడూ పొందవలను అని. ప్రేమ అనే విషయము పట్ల మనము అధికాధికముగా అనురక్తిని కలిగి ఉండవలనని నొక్కి చెప్పుటే అది కలదు.
మాయా ప్రభావము అంశమాత్రముకు జీవుని చేతనే అనుభూతమగును, కానీ అది ఎన్నడనూ పరమాత్మునిపై ప్రభావమును చూపుతాము. మాయావాద తత్వవేత్తలు జీవుని పైన ఈ మాయా ప్రభావంను అంగీకరించి పరమాత్మతో ఐక్యమును అందకూడదు. కానీ పరమాత్మని ఇక్కడ నిజమైనటువంటి ప్రేమ లేని కారణంగా వారు మాయా ప్రభావమునే అనంతరము అనవతరము చిక్కుబడి ఉండి పరమాత్మని సమీపింపజాలకుందరు. ఈ అసమర్థతకు పరమాత్మని ఇక్కడ అనురాగము లేకపోవటే కారణం. ధనవంతుడకు పిసినారి తన సంపత్తిని ఏ విధంగా వినియోగించుకునవలెనో తెలుగుకుండును. అనుకనే అతడు ధనవంతుడైనప్పటికీ పిసినారి గుణము అతన్ని నిత్య దరిద్రుడిగా ఉంచును. అట్లు కాక ధనమును ఏ విధంగా ఉపయోగించుకునవలెనో ఎరిగిన వాడు కొద్దిపాటి ధన సంచయంతోనే శీఘ్రంగా ధనవంతుడు కాగలడు. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. మాయావాదులకి మళ్ళీ భక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడాని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే ఈ యొక్క నిరాకార భావంలో ఉంటారో వాళ్ళు భగవంతుడు ఐక్యం అవ్వాలి అని కోరుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా భగవత్ సన్నిధి పొందలేరు అని చెప్తున్నారు. కానీ ఏ విధంగా అయితే మనకి మనకి ధనవంతులం అయ్యిండి కూడా పిసినారిగా ఉండడం వల్ల ధనాన్ని మనం యూజ్ చేయకుండగా దరిద్రుల్లాగానే ఎలా ఉంటామో అలాంటి వాళ్ళతో పోలుస్తున్నారు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ఎలా ఉపయోగించాలో కనుక తెలుసుకున్నట్లయితే, నీ కొంచెమే ధనం ఉన్నా కానీ దాన్ని ఉపయోగించే విధానంలో కనుక నువ్వు విజ్ఞతను కనుక చూపించగలిగితే ఆ విజ్ఞతతోటి నువ్వు ధనవంతుడు కాగలుగుతావు అని చెప్తున్నారు. అంటే ధనం ఉన్న వాడికంటే కూడా మంచిగా నువ్వు ఉండగలుగుతావు. సూర్యకాంతి లేనిదే నయనములు చూడజాలకున్నందున నయనములు మరియు సూర్యుడు అతి సన్నిహిత సంబంధమును కలిగి ఉండును. కానీ దేహమునందలి ఇతర భాగములు ఉష్ణమూలముగా సూర్యుని ఎడ అధికానురాగమును కలిగి ఉన్నందున నయనముల కన్నను అధిక లాభమున సూర్యుని నుండి పొందును. సూర్యుని ఎడ అనురాగము లేనిదే నయనములు సూర్యకాంతిని భరింపజాలం. అనగా అట్టి నయనములు సూర్యకిరణముల ఉపయోగమును అవగతము చేసుకోగలిగినంతటి సమర్థములై ఉండవు. అదే విధముగా జ్ఞానులు సైతము అనురాగము లోపించినటువంటి కారణమా పరబ్రహ్మము యొక్క కరుణను వినియోగించుకునజాలకుందురు. అంటే భగవంతుడి యొక్క కరుణ అనేది లేకపోవడం వల్ల జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతారు అనమాట. ఏ విధంగా అయితే కళ్ళు కనిపించాలి అంటే సూర్యకాంతి అవసరం. కానీ సూర్యకాంతి వైపు కళ్ళు చూస్తే ఏమవుతాయండి, సూర్యకాంతిని తట్టుకోలేము అనమాట. సో ఆ విధంగా జ్ఞానం ఉండి కూడా మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే భక్తిలో అది ఆ జ్ఞానం కూడా నిరర్థకము. కనుకనే పెక్రు నిరాకార తత్వవేత్తలు మాయా ప్రభావం నుండి ఎల్లప్పుడూ నిలిచిపోయిందరు. బ్రహ్మము యొక్క సిద్ధాంతపర జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ వారు బ్రహ్మముని ఎడ అనురాగమును వృద్ధి కావించుకుని జాలకపోవుట లేదా దోషపూర్ణ విధానము కారణమున ప్రేమాభివృద్ధికి వారు అవకాశమే కలిగి ఉండకపోవట దానికి కారణం. ఎప్పుడైతే మనం భగవంతుడి నిరాకారము అనేటువంటి భావంలో ఉంటామో అప్పుడు భగవంతుడి మీద ప్రేమ అనేది పెరగదు. భగవంతుడి మీద ప్రేమ అనేది పెరగపోవడం వల్ల మనం ఎప్పటికీ కూడా భగవంతుడిని పొందలేము. సూర్యోపాసకుడు ఈ లోకము నుండియే సూర్యుని గాంచగలడు, కానీ సూర్యోపాసకుడు కాని వాడు సూర్యకాంతినైనను భరింపజాలడు. అదే విధముగా భక్తిత సేవ ద్వారా భక్తుడు విశుద్ధముకు ప్రేమ కారణమున తన అంతరమందే శ్రీకృష్ణ భగవాన్ని గాంచగలడు. అనగా అన్ని పరిస్థితుల యందు మనుడు భగవత్ ప్రేమ వికాసమునికి యత్నించబడిన అది ఏ సమస్తమైనటువంటి జటిల సమస్యలను పరిష్కరించబడింది. సర్వమేదమయేనేదం ఆత్మానాత్మాత్మయోనినా ప్రజాసృజయథాపూర్వం యాశ్చ మయ్యనుసేరతే. సంపూర్ణ వేద జ్ఞానము ద్వారాను సమస్తమునకు పరమ కారణకుడు నా నుండి ప్రత్యక్షంగా లభ్యమైనటువంటి దేహము ద్వారాను నీవిప్పుడు నా ఆదేశములను అనుసరించచ్చు, పూర్వం వల్లనే జీవులను సృజింపు. భగవంతుడు ఆయనకి ఆజ్ఞ చేశారు అన్నమాట. నువ్వు నీకున్నటువంటి వేద జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమస్తానికి పరమ కారకుడినటువంటి నా నుండే ప్రత్యక్షంగా లభ్యమైనటువంటి దేహం ద్వారా, అంటే నేను నీకు దేహాన్ని ఇస్తున్నాను, ఆ దేహాన్ని నువ్వు ఉపయోగించుకో, నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకో, ఉపయోగించి ఏం చేయాలి, నువ్వు నా ఆదేశాలని పాలించు. ఏంటి ఆయన ఆదేశాలు? జీవులని సృజించడం. సో ఆ పని చెయ్యి అని చెప్పేసి భగవంతుడు బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించారు. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. తస్మా ఏవం జగత్స్రష్టే
తస్మాయేవం జగత్ప్రస్థె ప్రధాన పురుషేశ్వరః ప్రధాన పురుషేశ్వరః వ్యజ్యేదం స్వేన రూపేణ వ్యజ్యేదం స్వేన రూపేణ కంజనా భక్తి రోధదే కంజనా భక్తి రోధదే కంజనా భక్తి రోధదే కంజనా భక్తి రోధదే మైత్రేయుడు పలికెను విస్తారము కావించమని విశ్వసృష్టికర్త యొక్క బ్రహ్మదేవునకు ఆదేశం మోసగిన పిమ్మట ఆదిదేవుడు అంతర్హితుడయ్యను తన స్వీయ నారాయణ రూపమునంది. అంటే అక్కడి నుంచి భగవంతుడు ఆయనకి ఆజ్ఞాపించిన తర్వాత అక్కడి నుంచి అంతర్హితుడైపోయారనమాట, కనిపించలేదనమాట ఇక ఆ తర్వాత. తన విశ్వసృష్టి కార్యమునకు మొదట బ్రహ్మదేవుని భగవాను గాంచను. చతుశ్లోకి భాగవతం యొక్క వివరణ కూడా ఇదే. బ్రహ్మదేవుని కర్మోన్ముఖతకై సృష్టి కార్యము వేచి ఉన్నప్పుడు అతడు దేవదేవుణ్ణి గాంచను. అనగా సృష్టికి పూర్వమే భగవానుడు తన స్వీయ రూపమును విలసితుడై ఉండెను. అతని నిత్య రూపము బ్రహ్మదేవుని యత్నము చే సృజింపబడలేదు. అనగా భగవానుడు తన యథారూపమున బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యు పిదప భౌతిక కళంకము లేనటువంటి అదే రూపమున అతని ఎదుట నుండి తిరిగి అంతరహితుడు. అంటే బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృజించక ముందే భగవంతుడు ఉన్నారు. భగవంతుడేమి బ్రహ్మదేవుడు ప్రార్థనలతోటి సృష్టింపబడలేదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు ఏదో ప్రార్థనలు చేసేసి భగవంతుడిని సృష్టించేశారు, ఆ భగవంతుని అప్పుడు చూశారు అంటే అది తప్పు. సో భగవంతుడు అంతకు ముందే ఉన్నారు. ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల సృష్టి కార్యం జరగడానికంటే ముందు, అంటే ఆయన పుట్టడానికంటే ముందు కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆయన చూడాలి అనుకున్నారు కాబట్టి ఆ భగవంతుడి కోసం ఆయన ప్రే చేశారు. అప్పుడు భగవంతుడికి శక్తినిచ్చారు, అది నిజం. సో అదే శాస్త్రం కూడా చెప్తుంది అని చెప్తారు. మళ్ళీ అదే రూపంలోకి ఆయన అంతర్హితుడయ్యారు అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు అను తృతీయ స్కందంలోని 9వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యండి, రేపు 10వ అధ్యాయం చదువుదామండి. హరే కృష్ణ. అందరికీ అర్థమైందా అండి? మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? ఒక క్లిక్గా చేయండి మాతాజీ, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఈరోజు. చెప్పండి మాతాజీ. వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనం ఇవాళ ఆత్మ ప్రతి శరీరంలో ఉంటుంది. అయితే ఆత్మ శరీరాలన్నీ వేరువేరుగా ఉంటాయి, కానీ ఆత్మ మాత్రమే ఒకటే అని మనం తెలుసుకున్నాము. ఏ విధంగానైతే అన్ని చెక్కలు మండిపోయినా కానీ ఒకే రకంగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అంత ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవడం జరిగింది. స్థూల సూక్ష్మ శరీరాలు, వాటి గురించి కూడా తెలుసుకున్నాము. అవి కలుషితంగా ఉంటే చాలా కష్టము అనేసి, కలుషితంగా ఉండకూడదని తెలుసుకున్నాము. భగవంతుడే సర్వశక్తివంతుడు, అంత భగవంతుని సృష్టి అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఇంద్రియాల సుఖం కూడా కేవలం భగవంతుడి కోసమే అని చేసేటువంటి విశుద్ధ చైతన్యంలో చేయాలని తెలుసుకున్నాము. భక్తరస అమృత సింధులో కూడా భగవంతునికి సేవ చేయాలి, ఆయన పేర్లోనే కర్మలు చేయాలి అని, అలా చేస్తేనే మంచిదని కూడా తెలుసుకున్నాము. సారూప్య సిద్ధిని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే ఆత్మ యొక్క నిజ స్థితిని ఎవరైతే తెలుసుకుంటారో దాన్నే స్వరూప్య స్థితి అని అంటారని కూడా తెలుసుకున్నాము. మళ్ళీ ఇంద్రియాలకు, మనం అందరం ఇంద్రియాలకు సేవ చేస్తున్నాము, అలా చేస్తే మంచిది కాదు, భగవంతునికి సేవ చేయాలి అని మనం తెలుసుకున్నాము. భగవంతునికి సేవ చేయడం, చాలా మంది ఈ ఇంద్రియాల సేవలో పడి భగవంతుని సేవ మర్చిపోయామని తెలుసుకున్నాము. యాక్చువల్లీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని మీరు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. తల్లి కొడుకులకు సేవ అంటే ఎక్కడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో అక్కడే నిజమైన సేవ అనేది వస్తుంది అని. ఈ నిజమైన సేవ చేయాలంటే నిజమైనగా ఇష్టంగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నాము. జ్ఞానులు మరి భక్తులు, జ్ఞానులు భక్తుల యొక్క డిఫరెన్షియేషన్ కూడా తెలుసుకున్నాము. భక్తి జ్ఞానులు ఏంటంటే కేవలం వాళ్ళకి భక్తి ఉండదు, మనసులో మనసుతో పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు పూర్ణ స్థితికి చేరుకోలేదు. భక్తులు జ్ఞానంతో పాటు సేవను కూడా చేస్తారు, ప్రేమను కూడా
వాళ్ళు జై ప్రేమతో కూడా చేస్తారు. కేవలము భక్తులకి సేవనే అంతిమ మార్గంగా ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకొకటి, ఎవరైతే ఇలా సేవ చేస్తుంటారో వాళ్ళకే నా యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుందని తెలుసుకున్నారు. అదే ఎందుకంటే బ్రహ్మదేవుడు ప్రజాపతి దృష్టిలో ఉంచుకొని సృష్టిని సృష్టించడం జరిగింది. అంటే ఆయన అంత మంచి పని చేశాడు కాబట్టి నేను నిన్ను అనుగ్రహిస్తాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే భగవంతుడు ఎవరైనా కానీ ఇలా పని చేసి అంటే భక్తుల యొక్క భక్తులను పెంచడానికి, భక్తులను భక్తుల శక్తిని పెంచడానికి భగవంతుని యొక్క లీలలను భగవంతుని యొక్క అందరికీ చెప్తేందుకు బ్రహ్మదేవుడు వెళ్ళాడు కాబట్టి అందుకే భగవంతుడు ఆయనని అనుగ్రహించాడు. మనం ఎవరం కూడా చేసినా కానీ భగవంతుడు మనని మనల్ని అనుగ్రహిస్తాడని తెలుసుకున్నాము. నా రూపము అంటే 5 స్థూల తత్వాలు, 3 సూక్ష్మ తత్వాలు ఇవన్నీ కూడా నాకి వర్తింపవు అని అని దేవాదిదేవుడు బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మదేవుడికి భగవంతుడు అంత ఈజీగా నాలెడ్జ్ ఇవ్వలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు భౌతికంగా చాలా ప్రయత్నించాడు. ఈవెన్ కమలంలో తుండలో కూడా ప్రవేశించి తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అది ఆయనకి సాధ్యం కాలేదు. ఎప్పుడు ఆయనకు సాధ్యమైందంటే ఆయన యజ్ఞం చేసి భగవంతుని గురించి ప్రార్థనలు చేసి సేవ చేసి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తర్వాతనే ఆయనకి భగవంతుడు భగవంతుడు ఆయనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చాడు. కేవలం భౌతికంగా ప్రయత్నిస్తే ఎవ్వరికి కూడా తెలియదు. ఇంకొకటి, కేవలము ప్రేమ ద్వారానే మనము భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము అని తెలుసుకున్నాము. భౌతిక ఇంద్రియాలతో కష్టపడి మనం ఏమీ సాధించలేదని తెలుసుకున్నాము. కేవలం హృదయం ద్వారానే మనము భగవంతుణ్ణి చేరగలము. బలవంతంగా మనము ఏది కూడా చేసినా అది మనం చేయలేము. ఇంకా అది కాకుండా భగవంతుని కరుణ కూడా మనపై ఉండాలి. ఆయన అనుకుంటేనే మనం ఏదైనా కానీ చేయగలుగుతాము, సాధించగలుగుతాము. ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా అదే విధంగా ఆయన తలుసుకున్నాడు కాబట్టి అంత జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంకేం తెలుసుకున్నామంటే, ఇక్కడ ఎవరికి అవిద్య అంటే ఇల్లిటరేట్స్ని కూడా భగవంతుడి దయ ఉంటే ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు. ఎగ్జాంపుల్గా మీరు వాల్మీకిని తీసుకున్నారా, ఆయనకేం తెలియదు, కానీ ఆయన భక్తి ద్వారా అలాంటి పెద్ద గ్రంథాన్ని రాయడం జరిగింది అని తెలుసుకున్నాము. అంటే ప్రతి జీవి కూడా భగవంతుని గురించి తెలియజేయాలన్నదే భగవంతుని బ్రహ్మదేవుని కోరిక. అందుకే బ్రహ్మదేవుని అంతటి కోరికని కలిగి అలా బ్రహ్మదేవుడు దేవుని యొక్క భక్తిని నిరూపించాడు కాబట్టి భగవంతుడు ఆయనని అనుగ్రహిస్తాడు, అభయమిస్తాడు. అలా మనం కూడా మనతో ఆయన్ని మనం చేస్తే తప్పకుండా భగవంతుడు మనని అనుగ్రహిస్తాడని మనం తెలుసుకున్నాము. అన్ని తత్వాలలో గమ్యం ఒక్కటే. అంటే చాలా మంది పరోపకారము, మళ్ళీ దానం చేయడము, యజ్ఞం చేయడము, తపస్సు చేయడం ఇవన్నీ పుణ్యకారాలు చేస్తారు. వాటిని నేరుగా వాళ్ళు భగవత్ సేవగా చేస్తే పూర్తి లాభాలని పొందుతారని తెలుసుకున్నాడు. అయితే అన్ని కూడా భగవంతుడు నా ద్వారానే చేయాలి, నేనే ఇవన్నీ చేయిస్తాను అని దేవాదిదేవుడికి అర్పితమని చేయాలి. అప్పుడే అది భగవంతుని ప్రీతి అర్థం చేస్తేనే అది ఫలాన్ని పొందగలుగుతారు వాళ్ళు అని తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమంటారంటే భగవంతుడు అన్ని నేనే, అందరిలోనూ నేనే ఉన్నాను అని చెప్తాడు. అలా కొంతమంది నిరాకారవాదులు మాత్రం ఇది నమ్మరు. వాళ్ళు నిరాకార జ్యోతిలోనే ఐక్యం కావాలనుకుంటారు. అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎగ్జాంపుల్, ధనికులు ఎంత ధనం ఉన్నా కానీ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నా వేస్ట్ అనేది ధనికులతో పోల్చడం జరిగింది. అదే విధంగా సూర్యకాంతితో కూడా పోల్చడం జరిగింది. అవన్నీ సాధ్యం కాదు అని తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది ఇంకోటి ఇంపార్టెంట్, ఎవ్రీ టైం చెప్తున్నారు దేవాదిదేవుడు జ్ఞానము సంపాదించగానే సరికాదు, దాన్ని నిశ్చయిత సేవలో భగవాను నా సేవలో వినియోగించినప్పుడే నన్ను తెలుసుకోగలవు, అదే నిజమైన జ్ఞానము. అప్పుడే నేను నిన్ను చేర్చుకోగలను, అంటే నువ్వు నన్ను తెలుసుకోగలవు. తెలుసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. తర్వాత సేవ, భక్తియుత సేవ. ఎవరి టైం చెప్తున్నారు,
ప్రభు